హాయ్ అండి, అందరికీ శుభాభినందనలు. సో ఎన్ఎల్టీసీ సినిమా క్విజ్కి స్వాగతం. జాయిన్ అయిన వాళ్ళందరూ, ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చాలామంది మెసేజెస్ పెట్టారు ఇప్పటికే, అందరికీ థ్యాంక్స్ అండి. నేను ఈరోజు సినిమా అండి, మనకు తెలిసిన విషయమే. సినిమాల గురించి మనకు సినిమాలు అంటే చాలా ఇష్టం. మన జీవితంలో ఒక భాగమైన సినిమాల గురించి ఈరోజు క్విజ్ అండి. మనతో పాటు ఈరోజు నేను పవన్ గుమ్మడి గారిని ఇన్వైట్ చేస్తున్నానండి. సో పవన్ గుమ్మడి గారు స్టూడియోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నమస్తే, వణకం, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ పవన్ గారు. పవన్ గారు, చాలామంది జాయిన్ అవుతా ఉన్నారు, జాయిన్ అవుతున్న మనం కొంచెం సమయం ఇద్దాం వాళ్ళకి. ఇలాపల నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరిని అడగాలో తెలియట్లేదు, మిమ్మల్ని అడుగుతాను నేను. మీరు ఆన్సర్ చేయగలరేమో చూద్దామండి. యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితులు చూశారు మీరు, ఈ లాక్డౌన్ అనేది రోజు రోజుకి పొడిగించబడతా ఉంది. ఈ కరోనా వైరస్ దృష్ట్యా మా అందరం కూడా బాధితులమే దాంట్లో. మనం అంటే ఓకే అండి, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ మానసిక స్థితిగతులు ఎలా ఉంటున్నాయో అర్థం కావట్లేదు, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. మీకేమన్నా కొంచెం దాని గురించి ఏమైనా ఉన్నాయండి ఐడియాస్ ఎలా హ్యాండిల్ చేయాలని? దీని గురించి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారండి. దాని ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలా ఆలోచించగా ఏమనిపించిందంటే, ఈ సిట్యువేషన్లో పరిస్థితులు చాలా కొత్తగా గమ్మత్తుగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఉంటూ తమ పనులు తను చేసుకుంటూ, వంట చేసుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, ఒకవైపు ఆఫీసు మీటింగ్స్ అటెండ్ అవుతూ, ఒకవైపు పని చేస్తూ, అదే టైంలో పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి టైంలో స్ట్రెస్ లెవెల్స్ అవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో వాళ్లతో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటం ఎలాగా, ఇలాంటి సిట్యువేషన్ని ఇలాంటి ఇప్పుడు లిటరల్గా చెప్పాలంటే మనం ఈ మహమ్మారి మీద యుద్ధం చేస్తున్నాము, ఈ యుద్ధాన్ని ఎదుర్కోవటం ఎలా అనే ప్రశ్న అందరి మనసుల్లోనూ ఉంది. ఇలాంటి ప్రశ్నని ఆన్సర్ చేయడానికి ఒక మేధావి, ఒక మంచి అంటే చైల్డ్ సైకాలజీ అట్ ద సేమ్ టైం టీచింగ్ చేసి రకరకాల అవగాహన ఉన్నటువంటి ఒకరిని పిలిస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. సో ఇవాళ అదే విషయం మీద మాట్లాడడానికి మన ముందుకు ఆహ్వానించబోతున్నామండి ఐశ్వర్య గారిని. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దట్. సో ఐశ్వర్య గారితో మనం మాట్లాడదాము. పవన్ గారు, ఐశ్వర్య గారు, వెల్కమ్ టు ద స్టూడియో అండి. థ్యాంక్ యూ. పవన్ గారు, ఓవర్ టు యూ అండి. యా, ఐశ్వర్య గారు ఈజ్ అ చైల్డ్ సైకాలజిస్ట్, షీఈ్ అ టీచర్, ట్రావెలర్ అండ్ అ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ హూ సెట్అప్ హర్ ఫస్ట్ స్కూల్ దిస్ ఇయర్ ఇన్ బెంగళూర్. షీ వాజ్ ఇన్ నెదర్లాండ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ డ్యూయింగ్ ఎ కోర్స్ ఆన్ మాంటెసరీ స్కూలింగ్ మెథడాలజీస్. She also did a lot of analysis on the education system here and the lives of NRIs who are living in Netherlands. Mana telugu ammayi ainappatiki Chennai lo settle avadam moolanga tanu English lo answers ivvataniki ekkuva ishtapadutunnaru. Anducheta ee roju ee conversation Aishwarya gariki manaki madhyalo unna conversation English lo unchadam jarugutondi. Aishwarya garu, welcome to NLTC. How are you doing in these days? I'm doing good. Andurki namaskaralu, and thank you Pavananna for having me on the show. I know you guys are doing a great job at NLTC during such time of crisis, so kudos to all of you for doing such a great fabulous job. Thank you andi. Aithe meeru, I heard you already started a school, and because of this lockdown situations are really difficult for you guys, so how are you coping up with it? So yes, to give you some light about it, we started our school in March. So we got the place and everything set up by March. We hired staff, we hired the support staff, we bought materials worth 10 lakhs and we were all set to go. We just had our boards ready, our summer camps ready. And then the next day, the government announced this lockdown. So it has been a little crazy and challenging for us. But as a team, we decided to come together and face this challenge in a more in such a way that we could support the community, support the parents, and also support the children. So we are trying to do some online workshops free of cost, but not for a very long, because these children are very young, so we don't want them to be using the electronic gadgets for a long time. So that's where we are trying to stay strong
and also manage the financials in the best way possible. Yeah, staying strong is what is needed at this time of the situation. I think we at NLTC have been getting a lot of questions from people on how to deal with this situation. So there are some questions which might be apt for you. The question is, someone said, in this situation, what should we as parents do to make kids understand why they can't go outside, especially in the Netherlands, that once the weather is good, kids are more used to going outside, playing, doing a lot of other activities with friends and kids of the same age and stuff. So how do you ask them to cope with the situation currently that they are locked down inside? I have been in Netherlands, and I know for especially the Telugu community parents, how hard they have been working with the children, waking up in the morning, dropping the children to school, picking them up, swimming, badminton, a lot of physical exercise, and then some TV time back home, and then they go to bed and raise up again for the next day. It's like the activity levels have been so high. And from there, to be at home now is very challenging for you guys, which I totally understand. But having said that, I think it's very important that we talk to our children about this global crisis on an everyday basis, as where are we and why are we being at home and how safe it is to be at home rather than go out. So communication is a very important aspect that we need to be taking care of. So I would suggest that the parents should communicate to the children, number one. And number two is, all of you must be wondering, back in India, we have a lot of support with maids taking care of our children, taking care of our cooking. But guys, honestly, here we had to stop all our maids because of this global crisis. So now what we ourselves are doing is asking our children to help us in the household work, because I know you guys would be into office calls and then cooking and a lot of things happening in your lives. So what we would suggest in the Montessori philosophy, at least, is when you are cooking, you can give small chores to your children to help you in this household work, like maybe cutting a cucumber, cutting some carrot for you, cleaning their own rooms, folding their blankets, things like that. And also keeping in mind that we are stuck at home and we have children of different activity levels. So we could also reduce the sugar intake that we give our children, especially during nights, which is again a very important aspect that we could take care at during situations like this. Very nice information. So keeping the sugar level high is the message that we need to understand here. And how do we keep them more motivated now that they have to do a lot of classwork, which they used to do with a lot of friends and playfully in the school, but now they have to do such work at home at the same time when parents are working and they don't have a teacher who is dedicatedly helping them on different tasks. So how do you want them to be kept motivated in these times? So first thing is, I see a lot of parents watching news back to back, following the numbers and, you know, talking about the epidemic and talking about Corona, COVID. Italy has so many cases, Spain has so many cases. Oh, the cases in India are rising. I think we could try and limit our TV time and watching the news and take this information in a very positive way to our children, because when we get worked up, we are passing these vibes to our children as well. So first, it's very important for us to be cool and composed during situations like this. It's not easy, I know. I really understand. But you know, by getting involved into these aspects, watching the news back to back, it's not really helping us. 30 minutes, an hour, okay. But I have seen cases where they're watching this news continuously. So that is something that you can do to reduce. And also planning your day. As parents, supposing you know your Mondays are going to be very busy with back-to-back meetings, I would really suggest if you could sit down on Sunday, take 10 minutes of 20 minutes of your time, plan your activities. Okay, I'm going to cook this. I have these meetings, so this time I'm not available. And also plan schedules for your children. Trust me, you may plan schedules, but it will not work always. Especially with your children, there would be times like these when they would throw a lot of tantrums at you when you really want them to sit and study.
But you should understand that the situation itself is like this. It's not just your child. It's even you who is getting like really worked up. So this is the time you have to support your child and try and make schedules where, you know, you sit with your child for like 20 minutes or half an hour on daily basis. There could be times where your child is just not okay and doesn't want to sit. But one or two days like that is just not a problem. So like, don't be very rigid with your rules. Just try and be flexible and plan your day in a much, in a way that could help you in your work. Very nice information, Aishwarya. I was about to ask this question, that as a family, how do we cope up with this high stress mode when everybody is working really hard during the day? We are losing schedules of times and one what is being done and stuff like that. So is there anything else that you suggest us in this time? Yeah, the basic three things I would suggest is, one, communication with your child. The second thing is their studies. If you think you need that 20 minutes with your child, please give them that time. Remember, they don't go out anywhere. They're only with you. They don't have their friends to see. So that 20 minutes of love really makes a lot of difference for the child. And also involve them in activities. These children have been highly engaged once upon a time. So for them, this slowdown could be very challenging. So give them some time where you can give them some yoga. You can let them run and jump. You can play around in the backyard where you have your little garden space. Do some gardening work. That physical activity for the child is like very, very important. So even a 15-minute of physical activity where you are collaborating with your child could really help. But apart from that, if you do need, there is a lot of things available nowadays in terms of online, like storytelling. But don't put your children in all these online sessions. Choose the right online session according to your child's interest and then put your child in that online session. But limit your screen time for your child. That's very, very important. Thanks a lot. It was quite a positive message to be heard on a Sunday evening so that we start our week with a lot of positivity. Thank you, Aishwarya. We wish you all the best with your school and we hope everything will be just like something to come out stronger and be positive. So thank you a lot for helping us out. I understand that we have a lot of questions coming in from the community as well, but because of the time limit that we had, we couldn't answer all the questions. So in case they have any questions, we will be forwarding those questions to you. Maybe you can answer them and we can send them back. So andariki ide ma vinnapam andi, in case you have any questions ante pillalki pillalni ela chusukovali, stress levels ela tagginchukovali, pillalato elanti sambhashana mano jarapali, ఎలాంటి పాజిటివిటీని ఇంట్లో ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సరే cultural@nltelugucommunity.orgకి మెయిల్ చేయండి. అలాంటి మీరు వచ్చిన క్వశ్చన్స్ని ఐశ్వర్య గారి చేత మేము ఆన్సర్స్ తీసుకుని మేము మీకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ అలాట్ ఐశ్వర్య గారు ఈరోజు. థ్యాంక్ యూ. ఈరోజు క్విజ్ ప్రోగ్రాంకి మనం వెళ్ళబోతున్నాం. మొట్టమొదటిసారి రాజమండ్రిలో ప్రారంభమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమ విశాఖపట్నం వెళ్ళి అక్కడ మరింత అభివృద్ధి చెంది, మూకీగా ఉన్న సమయంలోనే ఎంతో అభివృద్ధి చెంది దాన్ని మళ్ళీ చెన్నై చిన్నపట్టణం, అప్పటి రోజుల్లో చిన్నపట్టణం వెళ్ళి ఇంతింతై ఒటుడింతై అన్నట్టు ఎంతో అభివృద్ధి చెంది మన తెలుగు సినీ పరిశ్రమ ఒక ఖ్యాతిని దేశం మొత్తం వ్యాప్తించ చేసిన మన తెలుగు సినిమా పరిశ్రమ తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరింత ఇంటర్నేషనల్గా కూడా చాలా పాపులర్ అయ్యి ప్రపంచం మొత్తం గర్వించదగ్గ సినిమాలని మనం చేయగలిగాం. ఇలాంటి సినిమా పరిశ్రమ గురించి ఎంతో మంచి ప్రశ్నలతో మన వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ క్విజ్ మాస్టర్స్ ఫర్ ద డే. తేజ గారు, ఓవర్ టు యూ అండి. మీరు సంధించే ప్రశ్నల గురించి మా ఇంటిల్లి పాదు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మీరు ఎలాంటి ప్రశ్నలు వస్తాయా, ఎలాంటి క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలా అని మా ఇంట్లో సినిమా నాలెడ్జ్ కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. అయినప్పటికీ ఈరోజు నేర్చుకోవాలి. మీరు అట్లీస్ట్ అడిగిన క్వశ్చన్లకి నెక్స్ట్ టైం మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చినప్పుడు
ఆన్సర్ చేయగలగాలి అనే పట్టుదలతో మా ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నామండి. సో ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ పవన్ గారు, అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య గారు. అట్స్ నో చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు, అవి నిజంగా యూస్ఫుల్ అవుతాయి, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతాయి, పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. సో పిల్లలు లేని వాళ్ళకి కూడా ఫ్యూచర్లో యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు. థ్యాంక్ యూ పవన్ గారు మీ టైం మాకు వెచ్చించినందుకు. సో థ్యాంక్స్ ఫర్ ద డే. సో ప్లీజ్ పార్టిసిపేట్ ద గేమ్. మిగతా వాళ్ళలాగా మీరు కూడా పిన్ కోసం, మేము త్వరలో పిన్ ఇస్తాము, మీరు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. యా, ఈరోజు మనం క్విజ్లోకి వెళ్ళిపోతున్నాం అండి. క్విజ్ పిన్ నెంబర్ మేము ఒక మరికొద్ది సెకండ్స్లో మీకు క్విజ్ పిన్ నెంబర్ వస్తుంది. ఈలోపు నేను నా కో హోస్ట్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ సందీప్ గారు ఈరోజు నాతో పాటు సందీప్ గారు స్టూడియోలో ఉన్నారు. సందీప్ గారు వెల్కమ్ అండి. నమస్కారం అండి అందరికి, వీక్షిస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తేజ ఇన్వైటింగ్ మీ ఫర్ కోహోస్టింగ్ అలాంగ్ విత్ యూ. నర్వస్గా ఉన్నాను, తేజతో కూర్చొని కోహోస్టింగ్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. ఏం లేదండి, అందరం ఒకటేను. మనం క్విజ్ మనం త్వరలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో సార్ మన టెక్నికల్ టీమ్ గారు ఒకసారి టెక్నికల్ టీమ్ నుంచి పిన్ నెంబర్ని షేర్ చేస్తే సో పీపుల్ విల్ స్టార్ట్. బిఫోర్ దట్ నేను కొంచెం టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను అండి. కొత్తగా చాలామంది జాయిన్ అయ్యారు ఈరోజు, వాళ్ళు ఎలా కహూత్ యాప్ని వాడాలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే మీరు కహూత్ డాట్ ఈట్ బ్రౌజింగ్ చేస్తూ ఉంటే కహూత్ డాట్ ఇట్లోకి వెళ్ళండి, లేదా కహూత్ యాప్లోకి వెళ్ళండి. కహూత్ యాప్లో గేమ్ పిన్ అని ఉంటుందండి, గేమ్ పిన్ మీద క్లిక్ చేస్తే మేము ఒక పిన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాం. మీరు ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీరు గేమ్లోకి వెళ్ళిపోతారండి. సో గేమ్ పిన్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, 235757, దిస్ ఇస్ ద క్విజ్ పిన్ నెంబర్ అండి. మీరు మీ మొబైల్లో మొబైల్ నుంచి లాగిన్ అయితే ఆ గేమ్ పిన్ నెంబర్ని ఎంటర్ చేయండి. బ్రౌజర్లో అయితే కహూత్ డాట్ ఇట్ లోకి వెళ్ళి, కహూత్ డాట్ ఐటీ మీ ఇక్కడ కనిపిస్తుందండి, జాయిన్ ఎట్ కహూత్ డాట్ ఇట్ దానిలోకి వెళ్ళి మీరు మీరు ఈ పిన్ నెంబర్ని ఎంటర్ చేయొచ్చు అండి. మీరు చూస్తున్నట్లయితే ఇప్పటికే 14 ప్లేయర్లు జాయిన్ అయ్యారు. యా సందీప్ గారు, నేను కూడా ఎన్ఎల్టీసీ కప్లోనే తాగుతున్నాను. చూస్తుంటే చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారండి, మనం ఇలా ఓపెన్ చేయగానే టపటపా జాయిన్ అయిపోతున్నారు. ఆల్రెడీ 80 ప్లేయర్స్ జాయిన్ అయ్యారు ఇవాళ విత్ ఇన్ 15 seconds ఆఫ్ ఓపెనింగ్ అప్. 100 ప్లేయర్స్ ఇప్పుడే. సందీప్ గారు మీరు మీరు కుదిరితే మీరు హెడ్సెట్ ని వాడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మనకు కొంచెం నాయిస్ వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్లుగానే మీరు హెడ్సెట్ ని మీరు కొంచెం వినిపిస్తుందా సందీప్ గారు? వినిపిస్తుందండి. యా థ్యాంక్ యూ అండి. సార్ మనం నిన్నటి గేమ్లో మనకి హ్యాకర్స్ వచ్చి మన గేమ్ని కొద్దిగా డిస్టర్బ్ చేశారండి. పిల్లలు నిజంగా అప్పటిదాకా చాలా బాగా ఆడుతూ ఉన్న పిల్లల్ని హ్యాకర్స్ రావడం వల్ల కొంచెం పిల్లలు డిస్టర్బ్ అయ్యారండి. సో ఇది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. హ్యాకర్స్ వీ అప్రిషియేట్ యూ, మీరు చేసింది మీరు టెక్నికల్గా చాలా ఎఫర్ట్స్ పెట్టారని మాకు అర్థమవుతుంది, బట్ దానివల్ల గేమ్ స్పాయిల్ అవుతుందండి. మేము నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ గేమ్స్ మేము జస్ట్ ఫన్ కోసం చేసిందే, దీనివల్ల ఎవరికి ఏం ఒరిగేది లేదు. జస్ట్ ఒక నాలెడ్జ్ కోసం, ఫన్ కోసం, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, ఎంగేజ్ చేయడం కోసం మేము మా వంతు కృషి పెట్టి మేము కొంచెం క్విజ్తో రావడం జరిగింది. హ్యాకర్స్ని మేము దయచేసి కోరేది ఏంటంటే ఈరోజు ఈ గేమ్ని ఎలాంటి అంతరాయం కలిగించకుండా, ఆటంకం కలిగించకుండా ముందుకు సాగించాలని మేము మా సైడ్ నుంచి విన్నపం మాత్రమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వీ రిక్వెస్ట్ ఆల్ ద హ్యాకర్స్, డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్ గేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈరోజు చూసినట్లయితే ఇప్పటికి 150 వచ్చారండి. సో మనం ఇవాళ నాకు తెలిసి ఇవాళ మాక్సిమం ప్లేయర్స్ ఈ సెషన్లో జాయిన్ అయ్యారు. ఇంతకుముందు మనకి ఆల్మోస్ట్ 100 to 120 ప్లేయర్స్ వరకు వచ్చారు. ఇవాళ చూస్తే మీరు ఆల్మోస్ట్ 150 దాటిపోయారు. ఇంకా ఓపెన్ చేసి మనం 3-4 minutes అయ్యింది. యా అంటే అందరూ ఆల్రెడీ మనం మీరు జాయిన్ అవ్వక ముందు పవన్ గుమ్మడి గారు, ఐశ్వర్య గారు కొంచెం వాల్యుబుల్ టిప్స్ ఇచ్చారండి ఇప్పుడు దాకా పిల్లల్ని ఎలా డీల్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో అని. అందువల్ల పిన్ నెంబర్ లేట్ గా షేర్ చేసాము, అందరికి అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. నేను కూడా విన్నానండి, అది చాలా బాగా చెప్పారు ఐశ్వర్య గారు. ఎస్పెషలీ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలనేది, మనము ఎస్పెషలీ ఈ జనరేషన్ పేరెంట్స్ మనము పిల్లలకి ఏ వర్క్ చెప్పకుండా వాళ్ళని చాలా గర్వం చేస్తాము. తను ఒక విషయం చెప్పింది, కిడ్స్ని డైలీ మనం చేసే కోర్స్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి పనిలో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి. క్లీనింగ్ అవ్వచ్చు, లేదా ఇల్లు సర్దడం కావచ్చు, లేదా బ్లాంకెట్ ఫోల్డ్ చేయడం కావచ్చు అని చాలా మంచి టిప్ ఇచ్చారు.
దానివల్ల కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది, వాళ్ళకి కొత్త పనులు నేర్చుకున్నట్టు అవుతుంది. యా థ్యాంక్ యూ సందీప్ గారు. ఇప్పటికే 156 మంది ప్లేయర్స్ అయ్యారు, 157 అయ్యారు. మనం క్విజ్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఈ రోజు ఇంకొక కార్యక్రమం కూడా ఉంది భారతదేశంలో. ఈరోజు సాయంత్రం 9 గంటలకి, రాత్రి 9 గంటలకి, అక్కడ నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు 9 నిమిషాల పాటు మన నరేంద్ర మోడీ గారు హెల్త్ వర్కర్స్ కోసం, డాక్టర్స్ కోసం, ఈ పారిశుద్ధ్య కార్మికుల కోసం, వీళ్ళందరినీ సపోర్ట్ చేయడం కోసం ప్రతి ఒక్కరూ సాయంత్రం 9 గంటలకి లైట్స్ మొత్తం ఇంట్లో ఆపేసి క్యాండిల్స్ వెలిగించి లేదా వాళ్ళ మొబైల్లో లైట్ ఆన్ చేసి వాళ్ళకి సంఘీభావం తెలపాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మనం ఆ కార్యక్రమం స్టార్ట్ అయ్యే లోపల మనం ఈ క్విజ్ పూర్తి చేయాలి, ఎందుకంటే ఇండియా నుంచి చాలా మంది జాయిన్ అయ్యారు. వీ అప్రిషియేట్స్ ఎవ్రీ వన్స్ ఎఫర్ట్స్ హియర్. సో మనం వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం క్విజ్ స్టార్ట్ చేద్దామండి. యా క్విజ్ ఈజ్ స్టార్టింగ్ ఇన్ 3 సెకండ్స్. సందీప్ గారు ప్లీజ్. మొదటి క్వశ్చన్ అండి, హౌ మెనీ రోల్స్ మహానటి సావిత్రి ప్లేడ్ ఇన్ నవరాత్రి మూవీ? నవరాత్రి అనే మూవీలో సావిత్రి గారు ఎన్ని రోల్స్ ప్లే చేశారు? ఈ నవరాత్రి మూవీ గురించి ఒక చిన్న ఇది ఉందండి. ఈ నవరాత్రి అంటే 9 రాత్రులు, టైటిల్లోనే 9 రాత్రులు అని ఉంది. 9 రాత్రుల్లో ఈ సినిమాని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు యాక్ట్ చేశారండి. సో ఎవరు ఎన్ని క్యారెక్టర్స్ చేశారో మనకి కొద్ది సమయంలో తెలుస్తుందండి. 107 మంది ఆన్సర్ చేశారు. మీరేమనుకుంటున్నారు? పేర్లోనే క్లూ ఉందేమో అండి, నేను తప్పవచ్చు కానీ మరి పేర్లోనే క్లూ ఉంది, అదేమన్నా అయ్యిండొచ్చు అంటారా? అంటే 9 క్యారెక్టర్స్ చేయడం సాధ్యమయ్యే పనేనా అండి ఆ రోజుల్లో? అది ఆలోచించాలండి, ఎందుకంటే అది ఆల్మోస్ట్ 60 ఏళ్ల కింద వచ్చిన మూవీ, 50 ఏళ్ల కింద వచ్చిన మూవీ అనుకుంటా. ఆ టైంలో 9 రోల్స్ అంటే అసలు మరి ఏమో, మరి చేశారు అంటే చాలా మెచ్చుకోదగిన విషయం. చూద్దామండి ఎంతమంది ఆన్సర్ చేశారో. యా వీ కెన్ సీ 90%. ఓకే ఆన్సర్ ఒకటండి, దీనికి చెప్తానండి నేను, ఎందుకంటే చాలా మంది 25 మంది కరెక్ట్ చేశారు. నవరాత్రి అనే మూవీలో అక్కినేని నాగేశ్వరరావు గారు 9 క్యారెక్టర్స్ ప్లే చేశాడండి. ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క క్యారెక్టర్ చిహ్నంగా మనిషిలో ఉన్న ఏముంటారండి, కామ క్రోధ మద మోహ ఏముంటాయి అవి ఉంటాయి కదండి, ఆ 9 క్యారెక్టర్స్కి అనుగుణంగా ఆయన 9 క్యారెక్టర్స్ ఈ సినిమాలో పోషించడం జరిగింది. సావిత్రి గారు ఒకే ఒక రోల్ చేశారండి. సో సావిత్రి గారికి 9 రాత్రులు నడుస్తాయి, ఆ 9 రాత్రుల్లో సినిమా, 9 రాత్రుల్లో 9 మంది నాగేశ్వరరావులు 9 క్యారెక్టర్స్ అంతా కలుస్తారండి. అది నాలాగే చాలా మంది పప్పులో కాలేసినట్టున్నారండి. నవరాత్రి అంటే 9 రోల్స్ అనుకొని 9 అనుకున్నాము కానీ కాదు. కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు స్కోర్ బోర్డ్ చూస్తే మీరు, ఐ థింక్ శ్రీను అతను టాప్ ఉన్నారండి బోర్డులో. శ్రీను, ఏకే ప్రో, గౌతమ్, సౌజన్య, విజయ్, భువనగిరి. విజయ్ భువనగిరి కాస్త అయ్యారండి ఈ రోజు, ఆయన కొంచెం టైప్ కొంచెం ఆవేశపడుతున్నారు, పర్లేదు భువనగిరి గారు. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ కెళ్దామండి. విచ్ ఇస్ ద ఫస్ట్ తెలుగు టాకీ మూవీ అండి? ఏమైంటుందండి ఫస్ట్ తెలుగు టాకీ మూవీ? కాళిదాస, భక్త ప్రహ్లాదన, రాజా హరిశ్చంద్రన, ఆలంమరానా? యాక్చువల్గా ఆలంమరా అనేది తెలుగు సినిమా అంటారా? తెలుగు సినిమా కాదేమోనండి ఆలమారా. మరి ఇక్కడ కాళిదాస్ అంటున్నారు, రాజా హరిశ్చంద్ర, అన్ని పేర్లు చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని ఓల్డ్ జనరేషన్ మూవీస్ లాగే ఉన్నాయి. పిక్చర్ చూస్తుంటే నాకు ఎందుకో ఒక క్లూ, చాలా బలమైన క్లూ ఉందండి పిక్చర్లో. ఒక అబ్బాయి ఉన్నాడు, మరి పక్కనే ఒక రాక్షసుడిలాగా ఒక అతను వెంట్రుకలు వేసుకున్నాడు. మీకు ఒక విషయం చెప్పాలండి, యాక్చువల్గా ఇంతకు ముందు మూకీ మూవీస్ అని ఉండేటివండి. మూకీ మూవీస్ అంటే మాటలు లేకుండా ఉన్న మూవీస్. అప్పుడు ఫస్ట్ టైం టాకీ మూవీస్ తీసిన వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు అండి. ఆయనే 3 భాషల్లో ప్రొడ్యూస్ చేసి, అది 3 భాషల్లో డైరెక్ట్ చేశారండి మూవీని. అదేనండి ఈ 3 సినిమాలు ఈ దీంట్లోనే ఉన్నాయండి. ఆయన 3 భాషల్లో సంబంధించిన మూవీస్ ఉన్నాయండి. ఓ చాలా మంది చెప్పారు, చాలా మంది కరెక్ట్ చెప్పారండి. యాక్చువల్గా కాళిదాస్ కూడా తమిళ భాషకు సంబంధించిన సినిమా అండి. ఆలంమరా హిందీ భాషకు సంబంధించిన ఫస్ట్ మూవీస్ అండి ఇవన్నీ, టాకీ మూవీస్. కాళిదాస్, ఆలంమరా, భక్త ప్రహ్లాద్, 3 ఈయన ఎల్వి ప్రసాద్ గారేనండి. ఎల్వి ప్రసాద్ విత్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా పయనీర్ అండి. అతను మన ప్రసాద్ మల్టీప్లెక్స్ హైదరాబాద్ లో ఉన్నది కూడా అతని వాళ్ళ సంస్థానం నుండి వచ్చిందే. ప్రామినెంట్ పర్సన్ విత్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఈ మూవీస్ 1931-32 రిలీజ్ అయినాయండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్.
సో స్కోర్ బోర్డ్ మాడిందండి కొంచెం. సౌజన్య గారు కొత్తగా పైకి వచ్చినట్టున్నారు. గౌతమ్, శ్రీను, గౌతమ్ కూడా పైకి వచ్చారు స్కోర్ బోర్డులో, శ్రీను కొంచెం కిందికి వెళ్ళాడు. ఏకే ప్రో సాత్విక్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లాస్ట్ తెలుగు మూవీ ఆఫ్ యాక్ట్రెస్ శ్రీదేవి అండి, తెలుగులో నటించిందండి, ఇది కొంచెం మీరు అందరూ శ్రద్ధగా వినాలి. శ్రీదేవి నటించిన లాస్ట్ తెలుగు మూవీ. అంటే డైరెక్ట్ తెలుగు మూవీ అంటారండి మీరు? డైరెక్ట్ తెలుగులో నటించిన మూవీ అండి. ఎందుకంటే అన్ని మూవీస్ తెలుగులో వచ్చాయండి యాక్చువల్గా, ఇక్కడ ఉన్న మూవీస్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ కానీ, మామ్ కానీ, క్షణక్షణం కానీ, స్వీపర్ స్టోన్ కానీ, డబ్బింగ్ మూవీస్ అండి. డైరెక్ట్గా తను యాక్ట్ చేసి తెలుగులోనే డైరెక్ట్ రిలీజ్ అయిన మూవీస్ అండి, ఇది ఆలోచించాల్సింది. ఓకే, అంటే ఆవిడ తెలుగులో, తెలుగు భాషలో యాక్ట్ చేసిన మూవీ, నాట్ ద డబ్బింగ్ మూవీ అంటారు మీరు, అంతే కదా? మిగతా అన్ని డబ్బింగ్ మూవీస్. యా, మిగతా అన్ని కాదండి, అక్కడ యాక్చువల్గా కొన్ని సినిమాలు డైరెక్ట్ మూవీస్ ఉన్నాయి, కొన్ని సినిమాలు డబ్బింగ్ ఉన్నాయి. అవునండి, అవును. యా, సో మనం కూడా అప్పుడప్పుడు తప్పులో కాలేస్తుంటాం, ఒప్పులో కాదు తప్పులో, పర్వాలేదు. యా, 150 మంది ఆన్సర్స్ చేశారండి, 8 సెకండ్లు ఉన్నాయి. నాకు తెలిసి చాలా మంది కరెక్ట్ గానే చేస్తుంటారు అనుకుంటున్నాను, చూద్దాం. చూడాలి. సో ఎవరో త్రినాథ్ గారు ఒక మెసేజ్ పెట్టారండి, కహూత్ ఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ ఈవెన్ 5 seconds అని. ఆన్సర్స్ అపియర్ అండ్ కహూత్ మచ్ సూనర్ దాన్ ద క్వశ్చన్, సారీ నాట్ వర్కింగ్ దిస్ టైమ్. త్రినాథ్ గారు, యాక్చువల్గా మీకు ఆ 6 seconds గ్యాప్ ఉండి ఉంటుందండి, మీరు ఒకసారి మీరు స్క్రీన్ని రిఫ్రెష్ చేయాలి, యూట్యూబ్ని ఇంకొకసారి రిఫ్రెష్ చేసుకోండి, సో యూ కెన్ సీ ఇట్ ప్రాపర్లీ. యా, ఓకే అండి, చాలా మంది 49 కరెక్ట్గా చేశారండి. ఎస్పి పరశురామ్, కొంతమంది డి మామ్ అంటున్నారండి, మామ్ కాదండి, ఎందుకంటే మామ్ అనేది హిందీ భాషకి సంబంధించిన చిత్రం అండి, ఓన్లీ ఎస్పి పరశురామ్ మాత్రమే ఆవిడ తెలుగులో డైరెక్ట్గా చేసిన చిత్రం. ఓకే సార్, సౌజన్య హ్యాస్ ద హైయెస్ట్ ఆన్సర్ స్ట్రీక్ ఆఫ్ 3 అండి. వెంక్, దేవ్, గౌతమ్, శ్రీను. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, లీడర్ బోర్డ్ చూసాం కాబట్టి. యా సందీప్ గారు, అరేంజింగ్ అసెండింగ్ ఆర్డర్ ది దాదా ఫాల్కే అవార్డ్ విన్నర్స్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ అండి. దాంట్లో వచ్చిన వాళ్ళకి, అంటే ఈ కిందున్న పేర్లు ఎవరికి మొదలొచ్చిందో అక్కడ నుండి మొదలెట్టి లాస్ట్ పర్సన్ ఎవరికి వచ్చింది అన్నది అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సార్ వీరు చూస్తే వీళ్ళందరూ హేమా హేమీలండి, తెలుగు భాషకు సంబంధించిన వాళ్ళే వీళ్ళు నలుగురు కూడాను. ఎల్వి ప్రసాద్ గారు, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు, బి నాగిరెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ లెజెండ్స్ అని చెప్పుకోవచ్చండి మనకి. వీళ్ళు మన తెలుగు భాషకి ఫస్ట్, అంటే కొంతమంది ఆద్యులు, కొంతమంది తెలుగు భాషలో మన నందమూర్తి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు దిగ్గజాలండి వీళ్ళందరూ. వీళ్ళందరూ కూడా తెలుగు భాషని, కొంచెం తెలుగులో మూవీస్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులు, అందుకే వీళ్ళందరూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్స్ అండి. సో ఎవరు ఆర్డర్ చూద్దామండి ఇప్పుడు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మన తెలుగు వాళ్ళకి చాలా మందికి వచ్చిందంటారండి? ఎస్ అండి, తెలుగు వాళ్ళకి, ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా కొంతమందికి వచ్చిందండి. వాళ్ళు ఎవరంటే అండి, డాక్టర్ డి రామానాయుడు గారు, తర్వాత కే విశ్వనాథ్ గారు, వీళ్ళకి వచ్చిందండి. వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళకి కూడా వచ్చిందండి, ఆయన పైడి జయరాజ్ అండి. పైడి జయరాజ్ అనే ఆయన కూడా చాలా ముందు తరం వ్యక్తి, ఆయన థియేటర్ ఆర్టిస్ట్ అండి. ఆయన తర్వాత హిందీ భాషకి వెళ్ళడం వల్ల ఆయన హిందీ భాషలో కొంచెం ప్రావీణ్యం సంపాదించి అది హిందీలో మూవీస్ చేశారండి ఆయన. సో వీళ్ళ 7 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందండి తెలుగులో. సో తెలుగు భాషలో నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు అండి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మొత్తం 7 వచ్చిందండి. 7 4 మన ముందు కనిపిస్తున్నారు. వీళ్ళు కాకుండా డి రామానాయుడు గారు 2016 కే విశ్వనాథ్ గారికి వచ్చిందండి. తర్వాత పైడి జయరాజ్, తెలుగు వ్యక్తి కానీ ఆయనకి హిందీ భాషలో చేయడం వల్ల ఆయనకి అలా వచ్చిందండి. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అనేది అతను ఒరిజినల్ పేరు కూడా దాదాసాహెబ్ అంటారా? సార్ దాదాసాహెబ్ ఫాల్కే గురించి చెప్పాలని, ఆయన పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే అండి. ఆయన ఆద్యుడు తెలుగు, ఇండియాలో సినిమా రావడానికే ఆయన మొట్టమొదటి వ్యక్తి అండి, సినిమాని క్రియేట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఆయన వల్ల ఇలా జరిగింది. స్కోర్ బోర్డ్ వచ్చిందండి, ఒకసారి మళ్ళీ రిటర్న్ వద్దాము. చాలా మంది కరెక్ట్ చెప్పలేదండి, 14% మంది చెప్పారు, హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఇది కొంచెం కష్టమైన ప్రశ్న ఏమో, చాలా మందికి అవగాహన ఉండదు. మీకు చెప్తానండి నేను, ఎందుకంటే ఇప్పుడు ఈ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అని ఆయనకి 1974 వచ్చిందండి అవార్డు. ఆయన 15 ఫీచర్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశారండి.
తర్వాత ఎల్వి ప్రసాద్ గారు 1982 వచ్చిందండి. ఈయన గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము, ప్రసాద్ స్టూడియోస్ ఓనర్. ఈయన చాలా సినిమాలు తీశారు, ఫస్ట్ టాకీం ఫిల్మ్స్ ఈయన దగ్గర నుంచే వచ్చాయండి. తర్వాత బి నాగిరెడ్డి గారు 1986 అవార్డు వచ్చిందండి ఈయనకి. బి నాగిరెడ్డి గారు విజయ వాహిని స్టూడియోస్ అని అప్పట్లో ఆ కాలంలో ఆయన ఉన్న కాలంలో అది ఏషియాలోనే నెంబర్ వన్ స్టూడియో అండి, చెన్నైలో ఉంటుంది అది. ఆయన మోర్ దాన్ 50 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారండి 1950s ఆ ఏరియాలో. తర్వాత మన అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మనం చెప్పుకోకర్లేదు. ఆయన ఫస్ట్ డెబట్ ఫిల్మ్ వచ్చి ధర్మపత్ని అండి, అది 1941 రిలీజ్ అయింది. ఆయన దాదాపు 250 ఫిల్మ్స్ పైగా యాక్ట్ చేశారండి అక్కినేని నాగేశ్వరరావు గారు. సో వీళ్ళందరూ లెజెండ్స్ అండి. సో అది వరుస క్రమంలో వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ అండి ఇవి. ఈ ఈ నాలుగు పేర్లలో ఎల్వి ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు చాలా మంది యాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారండి మన తెలుగు ఇండస్ట్రీకి. అప్పటి లెజెండరీ యాక్టర్స్ అందరు కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే. సార్ మెసేజ్ మీరు చూస్తే మెసేజ్ వచ్చింది, చూసారా స్క్రీన్? మై ఫాదర్ లేట్ ఎస్టిపి నరసింహాచార్యులు గారు యాక్టెడ్ యాజ్ హరిశ్ చంద్ర అండ్ మూకీ ఫిల్మ్ హరిశ్ చంద్ర. వావ్, దట్స్ గ్రేట్ న్యూస్ అండి. సార్ ఇప్పుడు చూస్తే రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ కూడా అవార్డు వచ్చిందండి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. లాస్ట్ 2018 వచ్చినట్టుంది కదండి లాస్ట్ అవార్డు ఇచ్చింది అతనికి అనుకుంటా. మీరు చూస్తే అండి లీడర్ బోర్డు కొంచెం మూవ్ అయింది, ఫస్ట్ వెంకున్నారండి, తర్వాత డేవ్, ఇప్పుడు సౌజన్య గారు కిందకి వచ్చారు, మెగాస్టార్ గారు ఎవరు అండి కొత్తగా ఇప్పుడే పైకి వచ్చారండి, అలేఖ్య గారు కూడా ఉన్నారండి. సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. బాహుబలి ద బిగినింగ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఈ మూవీకి ఇంట్రొడక్షన్ అవసరం లేదేమోనండి, చాలా సుప్రసిద్ధి చెందిన మూవీ అక్రాస్ ది వరల్డ్, మన రాజమౌళి గారు తీసిన మూవీ. ఇది ఏ ఇయర్లో వచ్చింది అంటే రెండు భాగాలకు వచ్చింది ఇది. ఇది మొదటి భాగం మీద క్వశ్చన్ ఉంది, మొదటి భాగం ఏ ఇయర్లో వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చింది? సార్ ఇది నాకు కొంచెం నాకేమో అన్ని సంవత్సరాలు పక్క పక్క సంవత్సరాలు పెట్టారు. సో వావ్, పృథ్వీ గారు ఏదో మెసేజ్ పెట్టారండి, ఐ సపోర్ట్ మెగాస్టార్ ఇన్ దిస్ స్పీచ్. ఒక ఆయన ఇప్పుడు ఇప్పుడే లీడర్ బోర్డులో ముందుకు వచ్చారండి మెగాస్టార్ గారు. మేబీ చిరంజీవి గారు ఆయన హైదరాబాద్ జాయిన్ అయ్యారేమో మనకి తెలియదు, చూద్దాం. సో ఆన్సర్ ఏమైంటుందండి? నాకు తెలిసినంత వరకు ఇదే 2014 కావచ్చు, 15 కావచ్చు, 16 కావచ్చు, 17 కావచ్చు. 17-16 అయ్యే ఛాన్స్ లేదండి, 14-15 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అనుకుంటున్నాను నేను, నాకు కరెక్ట్గా తెలియదు. అదే అనుకుంటున్నానండి, 14-15 మధ్యలో ఏదో కన్ఫ్యూజన్. ఓ వావ్, అందుకే పైగా కరెక్ట్ గా చెప్పారండి, 2015 వచ్చేదండి మొదటి భాగం. అది ఫస్ట్ భాగము అక్రాస్ ది వరల్డ్ రిలీజ్ అవ్వలేదు, స్లోగా పికప్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో రిలీజ్ అయింది. అదే రెండో భాగము ముందే ప్లాన్ గా చేసి రాజమౌళి గారు అక్రాస్ ది వరల్డ్ ఎట్ ఎ టైమ్ రిలీజ్ చేశారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఈజ్ హిస్టరీ, అందరికి తెలిసిందే అది ఎంత కమర్షియల్లీ హిట్ అయిందో. కమర్షియల్లీ యాజ్ వెల్ యాజ్ క్రిటిక్స్ వైస్ కూడా చాలా వెల్ రిసీవ్డ్ మూవీ. సార్ మీరు ఈ లోపల చూస్తే ఎవరు పిల్లి గుండ్ల అనే అక్కడ నుంచి ఒక మెసేజ్లు వస్తున్నాయండి. దెర్ ఇస్ ఎ ఎర్రర్ గోయింగ్ ఇన్ కహూత్, వీఆర్ గెటింగ్ టైమ్ అప్ ఫర్ ఫస్ట్ 3, నాట్ వర్కింగ్ అండి అని వచ్చింది. మళ్ళీ ఏమన్నా బాట్స్ ఎంటర్ అంటారా సార్? కృష్ణ గారు అంత బాగానే ఉన్నారు బ్యాక్ ఎండ్ లో. యా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామండి, చూద్దాం. మనం నాకు తెలిసినంత వరకు మిగతా ఎవరికి ప్రాబ్లం రాలేదు. వావ్ సార్, వెంకీ గారు వచ్చారు, అండ్ సౌజన్య గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు, మెగాస్టార్ గారు ఫోర్త్ పొజిషన్ కి వచ్చారండి, శ్రావస్ ఇప్పుడే పైకి వచ్చారండి 87 ప్లేస్ లేకపోయిన హర్ష గారు ముందుకు వస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. డెబ్యూ మూవీ ఆఫ్ విజయ్ దేవరకొండ ఇన్ ఎనీ రోల్? దేవరకొండ నటించిన మొదటి మూవీ అండి అతను. హీరోలా కాకుండా మామూలుగా సినిమాకి ఇంట్రడ్యూస్ అయిన మూవీ ఏది అంటే, పెళ్లి చూపుల్లో హీరో కదండి, మీరు ఏదో హింట్ ఇస్తున్నారు, పెళ్లి చూపుల్లో హీరోకైనా ఇంట్రడ్యూస్ అయ్యారు కదా, అంటే పెళ్లి చూపులు లేదంటున్నారా మీరు? హీరోలా కాకుండా అక్కడ మీరు చూసినట్టయితే ఎనీ రోల్ అని ఉందండి. ఎనీ రోల్ హీరో కూడా ఎనీ రోల్ అంటే వన్ ఆఫ్ ది రోల్ కావచ్చు కదా, వన్ ఆఫ్ ది రోల్ కావచ్చు. అదే కన్ఫ్యూజన్, మరి మన వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారో చూడాలి. విజయ్ దేవరకొండకి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమందికి ఈ ప్రశ్నకి జవాబు తెలుసో ఇప్పుడు తెలిసిపోతుంది. మీరు చూసారండి అంతకుముందు మూవీస్? పెళ్లి చూపుల కంటే ముందు వచ్చిన మూవీస్ విజయ్ దేవరకొండని ముందే తన్ని గుర్తుపట్టారా పెళ్లి చూపుల్లో చూసిన తర్వాత?
నేను గుర్తుపట్టలేదండి ఆయన ఫేమస్ అయ్యేంత వరకు. లేదండి నాకు గుర్తుంది, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూశానండి. ఎవడే సుబ్రహ్మణ్యంలో ఎవరి కురవాడు బాగా చేశాడని అప్పుడు అనుకున్నాను. సో చూద్దాం. చాలా తక్కువ మందికి ఆన్సర్ తెలుసు అనుకుంటా. విజయ్ దేవరకొండ నటించిన ఫస్ట్ మూవీ నువ్విలా. మీకు గుర్తుందా అండి, మీకు ఏమన్నా ఐడియా ఉందా ఇది నువ్విలా చూసినట్టు? సార్ ఏంటండి మళ్ళీ ఇంకొకసారి చెప్తారా? విజయ్ దేవరకొండది మూవీ మీరు చూసినట్టు ఏమన్నా గుర్తుందా మీకు? నాకు గుర్తులేదండి. నేను అనుకోవడం అయితే ఫస్ట్ అనుకుంది, నేను ఆయన నోటీస్ చేసింది ఎవడే సుబ్రహ్మణ్యం, తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో వన్ ఆఫ్ ద రోల్ చేశారని విన్నాను చూశాను, అంతేగాని నాకు కరెక్ట్ గా ఐడియా లేదండి. లెట్ అస్ సీ అండి స్కోర్ బోర్డ్. సో వెంక్ ఇంకా టాప్ లో ఉన్నాడు. వెంక్ సౌజన్య గారు రెండో పొజిషన్ లో ఉన్నారండి, మింక్ మూడో పొజిషన్, శ్రీదేవి గారు నాలుగో పొజిషన్, దేవ్ గారు ఐదో పొజిషన్ లో ఉన్నారండి. చాలా మంది కొత్తగా పైకి వచ్చారు స్కోర్ బోర్డులోకి. ఫస్ట్ కౌబాయ్ మూవీ ఇన్ తెలుగు అండి ఇది. ఆనాటి ఆనాటి హీరోలు చేసిన మూవీ అండి ఇది. ఇది బాగా ఎక్కువ ఇస్తున్నారు సార్, మీరు హింట్లు ఎక్కువ ఇస్తున్నారు ఆనాటి హీరోలు ఈనాటి హీరోలు అని. ఎందుకంటే మీరు టక్కర్ దొంగ పెట్టారు, టక్కర్ దొంగ ఆన్సర్ లో ఉన్నప్పుడు ఆనాటి హీరోలని ఎవరికో ఇంట్రొడక్షన్ ఏదో మీరు సలహాలు ఇస్తున్నట్టున్నారు. మీరు మీరు క్విజ్ మాస్టర్ అండి, మీరు మర్చిపోవద్దు మీరు. సో సార్ యాక్చువల్ గా అగ్గివీరుడు ఎన్టీ రామారావు గారు నటించిన సినిమా సార్, మోసగాళ్ళకి మోసగాడు కృష్ణ గారు నటించిన సినిమా, టక్కర్ దొంగ మన మహేష్ బాబు గారి సినిమా, కొదమ సింహం చిరంజీవి గారి సినిమా. సో ఏదై ఉంటుంది అంటారు సార్ మీరు? ఇది చాలా క్లోజ్ అండి. ఇది అగ్గివీరుడు కావచ్చు, కొదమ సింహం కావచ్చు, మోసగాళ్ళకి మోసగాడు కావచ్చు. ఎందుకంటే కౌబాయ్ అనేది చాలా చాలా మంది ఆన్సర్స్ టైప్ చేస్తున్నారు. దయచేసి ఆన్సర్స్ టైప్ చేయొద్దండి, మిగతా వాళ్ళకి అంటే మిగతా వాళ్ళు కూడా గేమే ఆడుతున్నారు. దయచేసి ప్లీజ్ డోంట్ టైప్ ద ఆన్సర్స్ ఇన్ కమెంట్స్ బాక్స్ అండి. సార్ మోసగాళ్ళకి మోసగాడండి, ఈయన డైరెక్టర్ ఎవరో తెలుసా అండి? కేఎస్ఆర్ దాస్. కేఎస్ఆర్ దాస్ గారు ఇలాంటి సినిమాలకి పెట్టింది పేరండి. ఆయన కన్నడ తెలుగు సినిమాలు చాలా సినిమాలు డైరెక్ట్ చేశారండి. సో ఈ సినిమాకి మొట్టమొదటి కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్ట్ చేశారండి. యాక్చువల్గా మీరు నెట్ లో చూస్తే విట్లాచార్య గారు కూడా డైరెక్ట్ చేసేటువంటిదండి, కాదండి ఇది కేఎస్ఆర్ దాస్ గారి సినిమా అండి. ఇంకోటి కృష్ణకి కౌబాయ్ ఇమేజ్ తెచ్చిన సినిమా కూడా ఇదే అండి. దాని తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో కూడా కౌబాయ్ మూవీ ట్రెండ్ స్టార్ట్ అయింది. చాలా మంది చాలా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఈ మూవీస్ తీయడం మొదలు పెట్టారు. అవునండి, యాక్చువల్గా ఆ తర్వాత ట్రెండ్ స్టార్ట్ అయింది, చాలా సినిమాస్ వచ్చాయి. ఓకే మనం నెక్స్ట్ లీటర్ బోర్డ్ వెళ్దాం. లీటర్ బోర్డ్ చూడండి. వావ్ చూసారండి, వెంక్ గారు ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. యా శ్రీదేవి గారు రెండో పొజిషన్ కి వచ్చారండి, చాలా పొజిషన్స్ ముందుకు వచ్చారు. తర్వాత పోటీస్తున్నారు యా మింకు, సౌజన్య అండ్ దేవుడి. దేవ్ డి డి ఎలా అంటారండి? దేవ్ డి. యా ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. హూ వాజ్ నోన్ యాజ్ జానపద బ్రహ్మ ఇన్ తెలుగు? అంటే ఒకప్పుడు మనకి జానపద మూవీస్ చాలా వచ్చాయండి. ఆ ఎరాలో చాలా వెల్ రిసీవ్డ్ జోనర్ అది. సార్ మీకు చెప్పాలి సార్, ఇక్కడ అందరూ డైరెక్టర్లే అండి. రాజా సాహేబ్ ఆఫ్ మీర్జాపూర్ ఈయన కూడా ఒక గొప్ప డైరెక్టర్ అండి, ఆయన కూడా చాలా చిత్రాలు తీశారు. కె విశ్వనాథ్ గారి గురించి మనం ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు, కేఎస్ఆర్ దాస్ గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. తర్వాత విట్లాచార్య గారు అండి, విట్లాచార్య గారి గురించి కూడా మనం చాలా సినిమాలు చేశారండి అప్పట్లో. ఆయన చేసిన సినిమాల గురించి చెప్పాలంటే అలీబాబా, 40 దొంగలు, జగన్మోహిని, అగ్గిబరాటా ఇలాంటి చిత్రాలు చాలా చేశారండి. సో కేఎస్ఆర్ దాస్ గారు మెయిన్ ఇలాంటి మోసగాళ్ళకి మోసగాడు ఇట్లాంటి సినిమాలన్నీ చాలా చేశారు. కె విశ్వనాథ్ గారి గురించి మనం చెప్పక్కర్లేదు, ఆయన చాలా చాలా సినిమాలు మన కళల్ని కళలకి సంబంధించినట్టు చాలా సినిమాలు చేశారండి ఆయన. పృథ్వీ ప్లీజ్ సపోర్ట్ విజయ్ భువనగిరి అని శ్రీధర్ గారు అన్నారు, ఏదో చూద్దామండి. ఆన్సర్ డి అంటండి, ఎవరో పెట్టారు. యాక్చువల్గా బి విఠలాచారు అండి. సార్ వెంకట్రావు గారు థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. మీరు ఆన్సర్స్ నాకు అర్థమవుతుంది, మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు పార్టిసిపేషన్స్ కి, బట్ యాక్చువల్గా మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి సార్. ఆన్సర్ టైప్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, దయచేసి కొంచెం సేపు ఓపిక పట్టండి. సార్ విట్లాచార్యారు చాలా మంది ఆన్సర్ చేశారండి, మీరు చూసినట్టయితే 125 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, అంటే చాలా అవగాహన ఉందన్నమాట విట్లాచార్య గారి మీద.
యా మీరు ఒక విషయం మర్చిపోతున్నారు సార్, చాలా మందికి ఈ కొత్త జనరేషన్ కి ఇవిలాంటి విషయాలు తెలియవు అని అనుకోవడం మన భ్రమ మాత్రమే. ఎందుకంటే యంగర్ జనరేషన్ నుంచి ఓల్డర్ జనరేషన్ వాళ్ళకు అన్ని అన్ని సినిమా విషయాల మీద అవగాహన చాలా మందికి ఉందనడానికి ఇదే నిదర్శనం అండి. ఆయన యా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం అండి. వెంక గారు ఇంకా లీడ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, తెలుగు ఉమెన్ డైరెక్టర్ వాజ్ ఇన్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ డైరెక్టింగ్ మోస్ట్ మూవీస్. మన తెలుగులో ఉమెన్ డైరెక్టర్ అండి. ఆన్సర్స్ అండి, సావిత్రి, భానుమతి, విజయ నిర్మల, నందిని రెడ్డి. నందిని రెడ్డి. చూద్దాం సార్ ఎంతమంది ఆన్సర్ కరెక్ట్ గా చేస్తారో. సో మీరు ఏమంటారంటే, భానుమతి గారు డైరెక్ట్ చేశారండి, నేను భానుమతి గారు యాక్టర్ అనుకున్నాను. భానుమతి గారు, సావిత్రి, భానుమతి గారు చాలా సినిమాలు డైరెక్ట్ చేశారండి. సావిత్రి గారు కొద్ది సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేశారు, కానీ భానుమతి గారు చాలా చిత్రాల్లో డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే విజయ నిర్మల్ గారు కూడా డైరెక్ట్ చేయడం జరిగిందండి. నందిని రెడ్డి రీసెంట్ గా మనం వింటున్నాం, నందిని రెడ్డి గారు కూడా చాలా సినిమాలు డైరెక్ట్ చేశారండి ఇప్పటికే. నానిని ఈ రోజు మనం నాని ఫేమస్ స్టార్ గా చూడగలుగుతున్నాం అంటే కారణం నందిని అండి. నందిని రెడ్డి గారు ఫస్ట్ సినిమా, ఇప్పుడు ఆ సినిమా పేరు ఏం పేరు నేను టక్కుని మర్చిపోయానండి, మీకు గుర్తుందా? నాని ఏదో అండి, మర్చిపోయాను యాక్చువల్ గా. నానికి కొంచెం మన ఆడియన్స్ ని అడుగుదాం అండి, నాని ఫస్ట్ మూవీ కాదేమో అది, నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా తెలియదు. ఓకే అండి, ఆన్సర్ వచ్చింది విజయ నిర్మల గారు. సో 140 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. విజయ నిర్మల గారు గురించి చెప్పుకోవాలంటే ఆవిడ 44 సినిమాలు డైరెక్ట్ చేశారండి. 44 సినిమాలు 2002 గిన్నీస్ బుక్ లోకి ఎక్కారండి ఆవిడ. ఆవిడ ఫస్ట్ సినిమా వచ్చి మీనా అండి, అది 1971 లో రిలీజ్ అయింది. తర్వాత లాస్ట్ సినిమా 2009 రిలీజ్ అయింది, దాని పేరు నేరము శిక్ష. అదండి ఆవిడ గురించి. మన మీరు కమెంట్స్ లో చూసినట్టయితే నాని మొదటి మూవీ అష్టాచమ్మ అని చెప్పారు, అలాగే నందిని రెడ్డి తీసిన మూవీ పేరు అలా మొదలైంది. ఎస్ అవును సార్, నా పొరపాటు, అష్టాచమ్మతోనే ఆయన ఫేమస్ అయ్యారు, అలా మొదలైందో ఇంకొంచెం ఇంకొంచెం మెట్టెక్కారు. అవును. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హూ ఇస్ కాల్డ్ లేడీ అమితాబ్ బచ్చన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ? సార్ లేడీ అమితాబ్ బచ్చన్ అన్నారు, మీరు అమితాబ్ బచ్చన్ ఫోటో పెట్టారు అంటే ఆవిడ కూడా అమితాబ్ బచ్చన్ లాగా అంత పొడవు అంత ఇదిగా ఉంటారని అలాంటిగా గొంతు. అమితాబ్ బచ్చన్ కి యాంగ్రీ యంగ్ మ్యాన్ అని చెప్పి ఒక పేరుందండి, అప్పట్లో జంజీర్ పోలీస్ కాప్ లాగా మూవీస్ చేశాడు, యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేవాళ్ళు. అలాగే అలా కోపంతో బాగా యాక్ట్ చేసిన వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక యాక్ట్రెస్ కి ఆ బిరుదు ఇచ్చారు, లేడీ అమితాబ్ బచ్చన్ అని చెప్పేసి. యాంగ్రీ యంగ్ ఉమెన్ లాగా లేడీ అమితాబ్ బచ్చన్ అని చెప్పి మనకి ఇక్కడ బిరుదు ఇవ్వడం జరిగింది. మీరు ఎవరు అనుకుంటున్నారండి? తెలీదండి, చూద్దాం. రోజా గారా, విజయశాంతి గారా, మాలాశ్రీ గారా, అనుష్క శెట్టి గారా, ఎవరు ఆన్సర్ చేసారండి అక్కడ ఆల్రెడీ? ఇక్కడ మీరు చూసినట్టయితే రోజా గారు కూడా కాప్ లాగా చేశారు, మాలాశ్రీ గారు చాలా కాప్ మూవీస్ చేశారు, విజయశాంతి గారు కాప్ లాగా బాగా ఫేమస్. చాలా మంది ఆన్సర్ చేశారండి, 147 సార్. ఒక్క నిమిషం సార్, ఇక్కడ యాక్చువల్ గా పిల్లి గుండ్లా గారు, మీరు కొంచెం మీకు ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నట్లున్నాయండి, మీరు 10th క్వశ్చన్ లో ఉన్నారు అంటున్నారు. ఒకసారి మీరు ఒకసారి సార్ యాక్చువల్ గా చెప్పాలంటే మేము 10th క్వశ్చన్ గా ఏ క్వశ్చన్ లో ఉన్నాం తెలియదు నాకు ఇప్పుడు. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ కొట్టండి సార్, ఎన్నో క్వశ్చన్ అయినా చూద్దాం ఒకసారి సార్. నెక్స్ట్ కొడితే ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ అయినాయి అంటారు? 13 క్వశ్చన్స్. నాకు క్వశ్చన్స్ నెంబర్ కనిపించట్లేదు యాక్చువల్ గా, మీరు రిఫ్రెష్ చేయండి. ఓకే, కరెక్టేనండి, 10 క్వశ్చన్ 11వ క్వశ్చన్ లో ఉన్నామండి, కరెక్టేనండి. హూ ఇస్ ది డైరెక్టర్ ఆఫ్ మూవీ శంకరాభరణం? ఇది చాలా ఫేమస్ మూవీ అండి. ఆప్షన్స్ చూసినట్టయితే బాపు గారు, కె విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, కె బాలచందర్ గారు, అందరూ మళ్ళీ లెజెండరీ డైరెక్టర్సే. సార్ ఈయన చూస్తే సార్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి, చాలా మంది ఆన్సర్స్ టైప్ చేస్తున్నారు సార్, అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ సార్, మళ్ళా మళ్ళా చెప్తున్నాను సార్. సార్ అరవింద గారు, వెంకట్ గారు, వెంకటరావు గారు, దయచేసి ఆన్సర్స్ టైప్ చేయొద్దు, నాకు తెలుసు మీకు మీకు ఆన్సర్స్ అన్ని కరెక్ట్ గా తెలుసని. శ్రీ విష్ణు విక్రమ్ గారు, దయచేసి ఆన్సర్స్ టైప్ చేయొద్దండి, ఇట్స్ మై రిక్వెస్ట్ అండి. ఎందుకంటే అందరూ చూసారా, చాలా మందికి ఇంట్రెస్ట్ లేదండి, మీరు పెట్టే ఆన్సర్ చూడాల్సిన ఇంట్రెస్ట్ లేదని చాలా మంది టైప్ చేస్తున్నారు, మీరు వాళ్ళని కూడా మీరు కొంచెం నోటీస్ చేయాలి. మీకు ఆన్సర్స్ తెలుసు మాకు అర్థమైంది, కానీ మిగతా వాళ్ళకి కూడా మా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఏంటంటే మీకు ఎంత తెలుసు అనేది కాదండి, మిగతా వాళ్ళకి కూడా మనం అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్లీజ్ లెట్ పీపుల్ ఎంజాయ్ ద గేమ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి. ఆన్సర్ కే విశ్వనాథ్ గారు అండి.
శంకరాభరణం కూడా చాలా ఫేమస్ మూవీ అండి. అది ఆ మూవీ రెడీ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కొనలేదంటండి చాలా రోజులు. ఇది తెలుగులో తీశారు, సైమల్టేనియస్లీ తమిళ్లో కూడా డబ్ అయింది. కాకపోతే తమిళ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ కొన్నారు, తర్వాత తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారు. తర్వాత ఇది ఎవరైతే కొన్నారో వాళ్ళకి చాలా డబ్బులు వచ్చాయి. అలాగే కే విశ్వనాథ్ గారు కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అది పెద్ద టర్నింగ్ పాయింట్ ఫర్ లాట్ ఆఫ్ యాక్టర్స్. మీరు చంద్రమోహన్ చూసినట్టు కానీ మరి సోమయాజులు గారిని పెట్టి హీరోగా ఆయన థాట్ కి ఆయన మెచ్చుకోవాలండి ఆ వయసులో. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే తేజ గారు ఒకటండి. నాకు తెలిసి ఇక్కడ ఆన్సర్స్ పెట్టే వాళ్ళు నాకు తెలిసి కహూత్ లో లాగిన్ అవ్వలేదేమో అండి. వాళ్ళందరి కోసం మళ్ళీ మీరు kahoot.it లో లాగిన్ అయ్యి పిన్ ఇస్తే మీరు అక్కడ ఆన్సర్ చెయ్యొచ్చండి. ఒకవేళ మీరు లాగిన్ చేయకుండా ఇక్కడే ఆన్సర్ ఇవ్వాలనుకుని ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు, ఇక్కడ ఆన్సర్ ఇవ్వద్దండి. మీరు ఆ కహూత్ లో లాగిన్ అయ్యి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో నుండి మీరు ఆన్సర్ చేయాలి. సార్ మీరు చూసినట్లయితే కృష్ణ గారు ఒకసారి ఆ kahoot.it అనే దాన్ని హైలైట్ చేయండి సార్. kahoot.it గేమ్ పిన్ నెంబర్ ఉందండి 235757. మీరు కహూత్ యాప్ గానీ డౌన్లోడ్ చేసుకొని ఉంటే అక్కడ గేమ్ పిన్ నెంబర్ పెట్టండి. సో ప్లీజ్ లాగిన్ టు కహూత్. మీరు లేదా బ్రౌజర్ మీరు సిస్టమ్ లో నుంచి కనెక్ట్ అవుతా ఉంటే బ్రౌజర్ లో kahoot.it లోకి వెళ్ళి గేమ్ పిన్ నెంబర్ ఎంటర్ చేసి గేమ్ లోకి లాగిన్ అవ్వండి. సో మీరు కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, అందరం ఎంజాయ్ చేద్దాం గేమ్ ని. థ్యాంక్ యూ అండి. ఒక లీడర్ బోర్డ్ చూస్తే వెంక్ ముందున్నారండి, మింకు గారు రెండో పొజిషన్, సౌజన్య గారు మూడో పొజిషన్ లో కంటిన్యూ అవుతున్నారండి, ఛాయ గారు గోపాల్ పెరి గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా అండి. వెంక్ గారు చాలా సేపు నుంచి లీడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇస్ కాల్డ్ మాటల మాంత్రికుడు ఫర్ హిస్ డైలాగ్ రైటింగ్? ఆప్షన్స్ వచ్చి రామ్ గోపాల్ వర్మ, సుకుమార్, శ్రీను వైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్. దీంట్లో మీరు చూసినట్టయితే ఈ వీళ్ళ డైరెక్టర్స్ అందరు కూడా మంచి డైలాగ్స్ తో మూవీస్ మేక్ చేశారండి. సార్ పిల్లిగుండ్ల గారు ఏదో కొంచెం ఇష్యూస్ ఉన్నాయండి సార్, మేబీ మీది పర్సనల్ ఇష్యూస్ ఏమో, మిగతా వాళ్ళు అందరు గేమ్ ఆడుతున్నారు. మీరు మేబీ మొబైల్ డేటా నుంచి లాగిన్ అవ్వండి, ఇంటర్నెట్ మేబీ పనిచేయట్లేదేమో. మీరు మొబైల్ డేటాతో లాగిన్ చేస్తే ఈజీగా వస్తుందండి మీకు. ఎందుకంటే మేము ఐఎమ్ షూర్ అండి బాట్స్ ఇంకా లేవండి, ఉన్నంత 150 మంది అంతమంది ఆడుతున్నారండి, 150+ మంది ఆడుతున్నారు, ఎక్కువ మంది లేరండి. మేము మా బ్యాక్ ఎండ్లో మా టీమ్ అబ్జర్వ్ చేస్తున్నారు బాట్స్ వచ్చినాయా లేవా అని, బాట్స్ అయితే లేవండి. సో కొంచెం మీరు మీ స్క్రీన్స్ని మీరు ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల మీరు సరిగ్గా చూడలేకపోతుండొచ్చు, కొంచెం మీరు కొంచెం ఓపిక బట్టి మీరు వేరే విధంగా ఇంకో రకంగా చూడాలండి. ఒక నెక్స్ట్ కామెంట్ చదవలేనండి నేను, నాకే బాధగా ఉంది. ఇప్పుడు పవన్ కుమారి గారి నుంచి ఒక మెసేజ్ కామెంట్ చూసాను, దాన్ని చదవలేను నేను. మాటల్లో మాంత్రికుడు తేజ గారు కరెక్ట్ అండి, మా ఎన్ఎల్టీసీలో మాటల మాంత్రికుడు అంటే తేజ గారే. మళ్ళీ లీడర్ బోర్డు చూసినట్టయితే వెంక్ ఇంకా లీడ్ లో ఉన్నాడండి. ఆల్మోస్ట్ 7-7 క్వశ్చన్స్ నుండి లీడర్ బోర్డు లో టాప్ వెంక్ గారు ఉన్నారు. సార్ ఒక్కసారి మీరు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళొద్దండి కృష్ణ గారు, ఇంకొక సమయం ఇద్దాం మనం. సార్ మీరు ఒక్కసారి పిల్లిగుండ్ల గారు, త్రినాథ్ గారు ఇంకొకసారి మీరు రిఫ్రెష్ చేయండి సార్ స్క్రీన్స్ ని, మేము వెయిట్ చేస్తున్నాము, మీకోసం వెయిట్ చేస్తున్నాము. మీరు ఇంకొకసారి స్క్రీన్స్ రిఫ్రెష్ చేసి యూట్యూబ్ ని రిఫ్రెష్ చేయండి, అన్నిటినీ రిఫ్రెష్ చేయండి. మీరు ఆన్సర్ చేయగలరేమో ఎదురు చూస్తామండి మేము. మేము ఒక 5 సెకండ్స్ మీకోసం ఆగుతున్నాము, మీరు రిఫ్రెష్ చేయండి, మేము ఆగుతాము. 5 సెకండ్స్ తర్వాత మేము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం మీకోసం, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి మాకు తెలుసు. సార్ సందీప్ గారు ఈలోపు మనం కొంచెం మిగతా ఒక్క టైం ఇద్దామండి, మిగతా వాళ్ళు ఇచ్చేసే లోపల ఇంకేదైనా స్పెసిఫిక్ కమెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాను నేను. త్రినాథ్ గారు యా థ్యాంక్ యూ అండి, అది మీ మెసేజ్ చూసే మేము కొంచెం ఆగుతున్నాము. సో మీరు ఇంకొకసారి రిఫ్రెష్ చేయండి, మీరు సింక్ అవుతుంది. యాక్చువల్గా క్వశ్చన్ కి మేము సారీ సందీప్ గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు ఇక్కడ? అదేనండి, రిఫ్రెష్ చేస్తే వస్తుందేమో. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ త్రినాథ్ గారు పెట్టారు, మీరు యూట్యూబ్ క్లోజ్ చేసేసి మళ్ళీ రీఓపెన్ చేసినట్టయితే వస్తుందని. అది మోస్ట్లీ అది ఇంటర్నెట్ కనెక్షన్ బాగాలేకపోతే అలా అవుతుందండి, మీరు మొబైల్ డేటా డౌన్లోడ్ అయితే వస్తుంది. యా ఇప్పుడు చూసారంటే త్రినాథ్ గారు పెట్టారంటే ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ నౌ, ఐ వాజ్ ఆన్సరింగ్ పిల్లిగుండ. ఓకే సారీ, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. హాయ్ ఎవరివన్, అనసూయ సయాని ఫ్రమ్ విజయ భువనగిరి ఫ్యామిలీ. సో విజయ భువనగిరి ఫ్యామిలీ నుంచి ఎవరో జాయిన్ అయ్యారండి, అనసూయ గారు జాయిన్ అయ్యారు, థ్యాంక్స్ అండి. సార్ కంటిన్యూ చేస్తాం సార్ మనం క్విజ్ని.
ప్లీజ్ డు నాట్ టైప్ ఆన్సర్స్ హియర్, బీ స్పోర్టివ్ అండ్ ఎంకరేజ్ అదర్స్ టు యా దట్స్ వాట్ అండ్ మాడి గారు, థ్యాంక్స్ మాడి గారు, దోహా నుంచి మీరు జాయిన్ అయ్యారు, మేము అదేనండి సపోర్ట్ చేస్తున్నాము. సింధు గారు అండి, హలో నెదర్లాండ్స్, లవ్ ఫ్రమ్ హైదరాబాద్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజు రాత్రికి 9 గంటలకి మీరు లైట్లు ఆపి 9 గంటల 9 నిమిషాల వరకు 9 నిమిషాల పాటు మీరు లైట్లు ఆపి మన భారతదేశంలో జరుగుతున్న దానికి సపోర్టివ్గా, అంటే హెల్త్ వర్కర్స్ కోసం, డాక్టర్స్ కోసం, తర్వాత ఈ పారిశుద్ధ్య కార్మికుల కోసం నరేంద్ర మోడీ గారు చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకొని 9 నిమిషాల పాటు లైట్లను ఆపి ఆయనకి సంఘీభావం తెలపాల్సిందిగా, భారతదేశానికి మా సంఘీభావం తెలపాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. యా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ది హైయెస్ట్ నంది అవార్డ్స్ యాజ్ ఎ బెస్ట్ యాక్టర్? మీరు ఎవరు అనుకుంటున్నారు సార్? ఆప్షన్స్ వచ్చి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు. దీంట్లో చూసినట్టయితే చాలా మందికి 4 కంటే ఎక్కువ అవార్డ్స్ వచ్చినట్టున్నాయండి. నంది అవార్డు మళ్ళీ మన తెలుగు రాష్ట్రాలకి ప్రెస్టీజియస్ అవార్డు ఇది సార్. నంది అవార్డ్స్ మన తెలుగు రాష్ట్రాలు విడిపోక ముందు వరకు నంది అవార్డ్స్ ఇచ్చారండి. విడిపోయిన తర్వాత నంది అవార్డులు నాకు తెలిసి ఇవ్వలేదు అనుకుంటున్నాను. అనౌన్స్ చేశారు కానీ 1-2 సార్లు, తర్వాత అవి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. బట్ యాక్చువల్గా ఇక్కడ చూసినట్లయితే బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు ఉన్నారండి. మహేష్ బాబు గారు ఓకే ఓకే, ఆయన కూడా దీంట్లో ఉన్నారు. కానీ ఇక్కడ బెస్ట్ యాక్టర్ ఇన్ నో లీడ్ రోల్ అండి, అంటే హీరోగా బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చిందండి నంది అవార్డ్స్. ఎందుకంటే సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా మందికి నంది అవార్డ్స్ వస్తుంటాయి, ఇక్కడ సపోర్టింగ్ రోల్స్ కాదు, బెస్ట్ యాక్టర్ యాజ్ ఎ హీరో ఇన్ ఎ లీడ్ రోల్. సార్ అరవింద్ గారు థ్యాంక్ యూ అండి. మాకు తెలుసు అండి, మేము జస్ట్ త్రివిక్రమ్ గారినే మాటల మాంత్రికుడు అంటారండి మమ్మల్ని, కాదు, థ్యాంక్ యూ ఫర్ దట్, థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు చూసిన కొత్త కొత్తగా లీడర్ బోర్డ్కి వచ్చారండి, స్టే హోమ్ అంట, పేరు ఇవ్వలేదు వాళ్ళు, వెరైటీగా నేమ్ ఇచ్చారు స్టే హోమ్ అని చెప్పి. వెంక్ ఇంకా లీడ్లో ఉన్నారు, మింకు, సౌజన్య గారు, ఛాయ గారు కూడా టాప్ 5 పొజిషన్స్లో ఉన్నారు. యా మీరు చూసినట్లయితే ఫస్ట్ 3 పొజిషన్స్ అలాగే ఉన్నాయండి, ఇప్పుడు కొత్తగా 4వ పొజిషన్ చేంజ్ అయింది. ఓకే అండి, విల్ గో టు ది నెక్స్ట్ పొజిషన్, నెక్స్ట్ క్వశ్చన్. Sort the comedians in the order of their entry into Telugu movies. Manaku Ali, MS Narayana, Brahmanandam, Dharmavarapu Subramanyam. Idi chaala tricky question andi. Veelu mana Telugu industry lo unna comedians naaku telisi ee industry lo leru anukuntandi. సార్ ఎవరో ఒక మనం ఈ లోపల అది ఆన్సర్ చేసే లోపు ఇప్పుడు ప్రశాంత్ శర్మ గారికి నేను అడ్రస్ చేయాలనుకుంటున్నానండి. ఆన్సర్ కరెక్ట్ అండి, మేము పెట్టిన ఆన్సర్ కరెక్ట్. నేను ప్రశ్న ఏంటంటే లీడ్ రోల్లో బెస్ట్ యాక్టర్, యాక్చువల్గా మీరు చూస్తే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టర్స్ ఉన్నాయి. మేము అడిగిన క్వశ్చన్ బెస్ట్ యాక్టర్ హూ గాట్ మోర్ నంది అవార్డ్స్ ఇస్ వెంకటేష్ అండి, మహేష్ బాబు గారు కాదండి. మహేష్ బాబు గారికి నంది అవార్డులు ఎక్కువ వచ్చాయి, కానీ నాట్ యాజ్ అ బెస్ట్ యాక్టర్. ఆయన డెబ్యూ ఫిల్మ్కి ఒక అవార్డు వచ్చిందండి, తర్వాత స్పెషల్ జూరీ అవార్డు వచ్చిందండి నంది అవార్డు అది కూడాను, కానీ అవన్నీ కన్సిడర్ కాదండి బెస్ట్ యాక్టర్. దట్స్ అ క్వశ్చన్ అండి. మీరు క్వశ్చన్ బాగా చదివితే వెంకటేష్ గారికి 5 నంది అవార్డ్స్ వచ్చాయండి, నాట్ 7. మహేష్ బాబు గారికి 4, బాలకృష్ణ గారికి 3, నాగార్జున గారికి 3 అండి. థ్యాంక్ యూ, హోప్ ఐ ఆన్సర్స్. మహేష్ బాబు గాట్ 8 కరెక్టేనండి, కానీ మహేష్ బాబు గారికి వచ్చిన అవార్డ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఎ బెస్ట్ యాక్టర్, ఇట్స్ ఇంక్లూడ్స్ లైక్ యునో స్పెషల్ జూరీ అవార్డ్ ఆర్ డెబ్యూ ఫిల్మ్ అవార్డ్, డిఫరెంట్ అవార్డ్స్ వచ్చాయండి. సో అవన్నీ కూడా నంది అవార్డ్సే, బట్ ఇట్స్ నాట్ ఎ బెస్ట్ యాక్టర్. సో మీరు చూసినట్టయితే ఎస్ సార్, 4 కమెడియన్స్ కనిపిస్తున్నారు సార్ స్క్రీన్ మీద, కానీ ఫోటోలో ఉన్న కమెడియన్స్కి ఆన్సర్లో ఉన్న కమెడియన్స్కి చిన్న మిస్ మ్యాచ్ ఉంది, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, మాకు సరైన ఇమేజ్ దొరకపోవడం వల్ల పెట్టినది చిన్న పొరపాటు మాది. కానీ ఆన్సర్స్ చూస్తే ఆలీ గారు, ఎంఎస్ నారాయణ గారు, బ్రహ్మానందం గారు, ధర్మసుబ్రహ్మణ్యం గారు. సో ఎవరు వీళ్ళు చూద్దామండి. స్టే హోమ్ అనే పేరుతో లాగినది ఆదిత్య సోమయాజు గారు అంటండి. ఓకే, లీడర్ బోర్డులో ఉన్నారు ఇప్పుడు. సార్ ఏజ్ ప్రకారం చూసుకుంటే నేనైతే గో విత్ బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ధర్మవరపురం, ఆలీ గారు. చూద్దామండి ఎంతమంది ఆన్సర్ కరెక్ట్గా పెట్టారు. ఓ 41% మంది ఆన్సర్ కరెక్ట్గా పెట్టారండి, చూద్దాం కరెక్ట్ ఆర్డర్ ఈస్ ఏంటండి. కరెక్ట్ ఆర్డర్ వావ్, ఫస్ట్ ఆలీ గారు వచ్చారండి, తర్వాత బ్రహ్మానందం గారు, ధర్మసుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ గారు. ఆలీ గారు చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఎంట్రీ ఇచ్చారండి, చాలా ఎర్లీ ఏజ్లో ఎంటర్ అయ్యారు. తర్వాత బ్రహ్మానందం గారు జంధ్యాల గారు ఇంట్రడ్యూస్ చేశారు.
వీళ్ళందరూ కూడా 1980s వచ్చిన కమిడియన్స్ ఏనండి. వితిన్ స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్ ఎంట్రీ అయ్యారు అందరూ. సో ఆలీ గారు ఇస్ ది ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఎ కమిడియన్. సో ఫస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఆలీ గారు, తర్వాత బ్రహ్మానందం గారు, తర్వాత వీళ్ళు వచ్చారంటారు. ఆలీ గారు 1981 వచ్చారండి, బ్రహ్మానందం గారు 1987 వచ్చారు అహనా పెళ్ళంట, తర్వాత ధర్మవసుమణ గారు 1989 బావా బావా పన్నీరు చిత్రం ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారండి, తర్వాత ఎంఎస్ నారాయణ గారు 1996 అండి పెదరాయుడు మూవీలో ఇంట్రడ్యూస్ అయ్యారు ఆయన. సో అదండి చరిత్ర. ఓకే అండి, 41% చేశారు. విజయ్ గారు ఏమంటున్నారండి, విజయ్ భోనగిరి గారు షుడ్ బి అడ్జస్టెడ్ బెస్ట్ ప్లేయర్ విత్ ద మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లేయింగ్ హియర్. హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యారంటే వాళ్ళందరూ, చూద్దాం. గుడ్ క్వశ్చన్ అని అడిగారండి ఎవరు. ఓకే అండి, చూద్దాం అండి. ఇప్పుడు లీడర్ బోర్డులో చేంజెస్ జరిగాయండి. మింకు గారు 3rd పొజిషన్ కి, సౌజన్య గారు 2nd పొజిషన్కి వెళ్ళారు, ఛాయ గారు అక్కడే ఉన్నారండి 4th పొజిషన్ నుంచి. ఐదో పొజిషన్ కొత్తగా ఏకో ప్రో, ఏకే ప్రో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఎస్ ఇన్ ఎస్ఎస్ రాజమౌళి స్టాండ్స్ ఫర్. చాలా మందికి తెలుసండి ఎస్ఎస్ బ్రాండ్ రాజమౌళి గారు తన మూవీస్ స్టాంప్ వేస్తారు ఎస్ఎస్ అని చెప్పేసి, ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పేసి. కానీ ఎస్ఎస్ అనేది ఏంటి అనేది చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసినట్లయితే శ్రీశ్రీ, స్వామిశ్రీ, శ్రీశైలశ్రీ, శ్రీకంఠశ్రీ. ఓకే అండి, రాకేష్ శ్రీపట్నాల గారి నుంచి మెసేజ్ వచ్చిందండి, ఏకే ప్రో అంటే ఎవరో కాదండి, ఈజ్ అక్షయ శోభన శ్రీపట్నాల అండి. ఓకే, మన రమేష్ శ్రీపట్నాల. యా, ఓకే. సో దిస్ క్విజ్ ఈస్ గోయింగ్ వండర్ఫుల్. లవ్ ఫ్రమ్ కరీంనగర్. కరీంనగర్ నుంచి ఆశిష్ జాయిన్ అయ్యారండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆశిష్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. యా, సో 140 మంది ఆన్సర్ చేశారండి ఇప్పటిదాకా. ఆన్సర్స్ ఏంటి, నేనైతే శ్రీశ్రీ అనుకుంటున్నాను, మీరేమంటారు సార్? నేను స్వామిశ్రీ అనుకుంటున్నానండి. ఏమో సార్, చూడాలి, శ్రీశ్రీనా, శ్రీకంఠశ్రీనా, స్వామిశ్రీనా, శ్రీశైల శ్రీనా, అన్ని శ్రీలే కనిపిస్తున్నాయండి ఇక్కడ. ఎంతమంది కరెక్ట్ చెప్తారన్నది చూడదగింది. అబ్బా, చాలా మంది కరెక్ట్ చెప్పారండి, 100కి పైగా మంది చెప్పారు శ్రీశైల శ్రీ అని చెప్పేసి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతమంది కరెక్ట్ చెప్తారని. బట్ మీరు అన్నట్టు చాలా మందికి అవగాహన ఎక్కువ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద. సార్, ఒక మెసేజ్ చూస్తే సింధు గారి నుంచి, సింధు ఏరబాడి గారి నుంచి మెసేజ్ వచ్చిందండి, మై గ్రాండ్ పేరెంట్స్ ఎంజాయింగ్ దిస్ క్విజ్ అలాట్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఇది అందరిని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడిన క్విజ్ అండి. పాత తరాన్ని కొత్త తరాన్ని కలుపుతూ ఒక వారధిలాగా క్విజ్ని రూపొందించడం జరిగింది. సో కొత్త తరాన్ని సాటిస్ఫై చేస్తూ అలాగే పాత తరం క్వశ్చన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ఎడ్యుకేషనల్ ఇదిలాగా మనం చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఎస్ సార్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వెంక వెంక 15,000 టాప్ లో ఉన్నారండి. ఇంకా సౌజన్య గారు, మింకు గారు సేమ్ పొజిషన్ లో ఉన్నారు. ఏకే ప్రో 1 పొజిషన్ పైకి వచ్చారు. ఛాయ్ గారు 5th పొజిషన్ కి మూవ్ అయ్యారు. సో లీడర్ బోర్డ్ లో టాప్ 5 పొజిషన్స్ అలాగే ఉన్నాయి. సార్, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం సార్. కమెంట్స్, నేమ్ ఆఫ్ ది మూవీ విత్ మహేష్ బాబు అండ్ నమ్రత, వాళ్ళిద్దరూ యాక్ట్ చేసిన మూవీ అండి. మూవీ పేరు అర్జున్, బాబీ, వంశీ, మురారి. ఓకే, సో ఈ లోపల సార్ మనం చూస్తే శాంసంగ్ ఫోన్ అంటండి ఆయన, ఆయన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, హాయ్ ఆల్, గుడ్ షో అండ్ ఇనిషియేటివ్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ విజయ్ భువనగిరి ఫ్యామిలీ అంటండి. సో విజయ్ భువనగిరి బాగా ఫేమస్ అయ్యారు ఇక్కడ, విజయ్ భువనగిరి ఫ్యామిలీ నుంచి కాదంట ఆయన. సో ఎవరో చూద్దాం తర్వాత. సార్ మీ పేరు పెట్టండి సార్, చూస్తాం. తర్వాత పెరి గారు అండి, పెరి హరగోపాల్ గారు లీడర్ బోర్డ్ అన్నారు, లీడర్ బోర్డు చూపించామండి. తర్వాత దివ్య రాచపూడి, వీఆర్ పార్టిసిపేటింగ్ ఫ్రమ్ ఇండియా, ప్లీజ్ మేక్ షూర్ యూ కంప్లీట్ ద క్విజ్ బిఫోర్ 9 PM. షూర్ అండి దివ్య గారు, అందుకే మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము. 9 గంటల లోపు దీన్ని మేము క్విజ్ని కంప్లీట్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. మీకు మీరు తెలుసు, మాకు తెలుసండి, ఈరోజు సాయంత్రం 9 గంటలకి అందరూ దీపాలు వెలిగించే కార్యక్రమం, లైట్ లాపే కార్యక్రమం ఉంటుందండి, అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎస్ సార్, మనం చూద్దాం సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో. సార్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం సార్ ఫస్ట్. చాలా మంది కరెక్ట్ గా పెట్టుంటారు సార్, నాకు తెలిసి 140 మంది కరెక్ట్ గా పెట్టారండి. వంశీ. సో వంశీ అనే సినిమాలో యాక్ట్ చేశారండి మహేష్ బాబు గారు, ఆయన భార్య ఆయన సతీమణి నమ్రత గారు. ఓకే సార్, నెక్స్ట్ వెళ్దాం సార్. నెక్స్ట్ ఏంటి సార్ చూద్దాం సార్, లెటర్ బోర్డ్కి వెళ్దామా? వెంక గారు టాప్ లో ఉన్నారు, సౌజన్య గారు మోర్ ఆర్ లెస్ టాప్ 5 అలాగే ఉన్నారండి అందరూ, ఎవరు మూవ్ అవ్వలేదు, సేమ్ పొజిషన్స్ లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి సార్. Samsung junior NTR 25th movie is directed by which director?
మనకి ఇక్కడ ఆప్షన్స్ లోడ్ అవుతున్నాయి. ఇంకా సుకుమార్ గారు, బాబీ, వివి వినాయక్, ఎస్ఎస్ రాజమౌళి. సార్, నెక్స్ట్ ఈ లోపల ఒక ఆయన క్వశ్చన్ అడిగారండి, ప్రదీప్ కుమార్ గారి నుంచి. నెక్స్ట్ వీక్ థీమ్ ఏంటి, స్పోర్ట్సా అని అడిగారండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్ ప్రదీప్ గారు. మేము ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాము. యాక్చువల్గా థీమ్ పెట్టాలా, జనరిక్ క్విజ్లో వెళ్ళాలా అనేది ఆలోచిస్తున్నాము. సో విల్ థింక్ అబౌట్ దిస్. ఇంకొక రెండు రోజుల్లో మీకు అప్డేట్ ఇస్తామండి, స్పోర్ట్సా కాదా అనేది. సో హోప్ఫుల్లీ మీరు స్పోర్ట్స్ అని మీరు చెప్పారు కాబట్టి మేబీ స్పోర్ట్స్లోనే పెడదామేమో, కాకపోతే మేము త్వరలో అప్డేట్ చేస్తామండి మీకు. సార్, ఎవరై ఉంటారు సార్? జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ చేసింది 25వ సినిమా. ఏంటి సార్, చూసినట్టయితే ఇక్కడ అందరు డైరెక్టర్లు జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసిన వాళ్ళే. నాన్నకు ప్రేమతో సినిమా 25వ సినిమా సార్ జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమా డైరెక్టర్ ఎవరో చెప్తే సరిపోతుందా సార్? అది మీరు చాలా మంచి క్లూ ఇచ్చారు, కానీ చాలా లేట్ ఇచ్చారు. కానీ చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. సుకుమార్ గారు నాన్నకు ప్రేమతో మూవీ చేశారండి, 25th మూవీ జూనియర్ ఎన్టీఆర్ 25th మూవీ. సార్, చాలా మంది స్పోర్ట్స్ ఈజ్ ఎ గుడ్ ఐడియా అంటున్నారండి, సో మేబీ వీ కెన్ స్టిక్ విత్ స్పోర్ట్స్ అండి. ఏమంటారు అండి మీరు? సార్, మేము మా టెక్నికల్ టీమ్తో మాట్లాడి కొద్దిసేపట్లో క్విజ్ అయిపోయే లోపల మీకు చెప్తామండి ఏది ఏది థీమ్ అనేది. నెక్స్ట్ వీక్ థీమ్ అనేది మా టెక్నికల్ టీమ్తో కన్సల్ట్ చేసి చెప్తాం. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, లీడర్ బోర్డ్కి వెళ్దాం సార్. సరే, వెంక గారు ఇంకా లీడ్ లో ఉన్నారు, కాకపోతే సౌజన్య గారు చాలా క్లోజ్ ప్రాక్సిమిటీకి వచ్చారు వెంక్కి. మిగతా పొజిషన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయండి. మేబీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు మనం. సార్, అదే సార్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము, చూద్దాం సార్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డైరెక్టర్ వర్క్డ్ మోస్ట్ విత్ చిరంజీవి? రవిరాజా పెన్నిశెట్టి, ఏ కోదండం రామరెడ్డి, విజయ్ బాపినీడు, రాఘవేంద్రరావు. సార్, రవిరాజా పెన్నిశెట్టి, కోదండ రామరెడ్డి, విజయ్ బాపినీడు, రాఘవేంద్రరావు. సార్, మీరు మనం ఈ లోపల ఆన్సర్ చేసే లోపల ఒక చిన్న చెప్పాలి సార్. నేను చాలా మంది స్పోర్ట్స్ అని అంటున్నారు, ఎంతమంది స్పోర్ట్స్ అంటున్నారో తెలియదు మనకి, చూద్దాము. కానీ సార్ మీరు యూట్యూబ్లో మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి మీరు అప్డేట్స్ మీరు అక్కడ చూడొచ్చు సార్, మీరు చూడాలనుకుంటే. తర్వాత ఇంకొకటి, మీరు జనాలు కూడా ఇంకెంతమంది ఇంకెవరన్నా ఇంకేదైనా టాపిక్స్ అనుకుంటే మీరు చెప్పండి సార్, మేము ఉంటాము. చాలా మంది స్పోర్ట్స్ అంటున్నారు, చూడాలి. సార్, అరవింద గుడుగుంట్ల గారు, దయచేసి మీరు ఆన్సర్స్ మీరు పింగ్ చేయొద్దు, పోస్ట్ చేయొద్దు, మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి మీకు. మీరు 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 ఇదే పనిగా మీరు చూస్తున్నాను, మీరు సి అంటున్నారు, ఎస్ అంటున్నారు, బి అంటున్నారు. దయచేసి మీరు ఇలా ఆన్సర్స్ పబ్లిష్ చేయొద్దు, మిగతా వాళ్ళ గేమ్ స్పిరిట్ని స్పాయిల్ చేయొద్దు సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. అయితే తేజ గారు చాలా మంది స్పోర్ట్స్ అంటున్నారని, కానీ స్పోర్ట్స్ చాలా స్పెసిఫిక్ అయిపోతుందండి. ఎస్పెషల్లీ కొంతమంది క్రికెట్ కూడా అడుగుతున్నారు, మీరు చూసినట్టయితే స్పోర్ట్స్లో స్పెసిఫిక్గా క్రికెట్ అంటున్నారు. ఓకే, రిజల్ట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఆ క్వశ్చన్కి కోదండ రామిరెడ్డి గారు మ్యాక్సిమం మూవీస్ చేశారు చిరంజీవి గారితో. చిరంజీవి గారికి మెగాస్టార్ చేసింది కోదండ రామిరెడ్డి గారు అండి. అతను చేసిన మూవీస్, వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ చాలా సక్సెస్ఫుల్ మూవీస్. సార్, యాక్చువల్గా ఒక అతను పృథ్వీ మీరెడ్డి గారి నుంచి ఒక కమెంట్ వచ్చిందండి, యాక్చువల్గా కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అది. డియర్ క్విజ్ మాస్టర్స్, ప్లీజ్ ఫోకస్ ఆన్ టుడేస్ గేమ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ సజెషన్. మనం మిగతాది పక్కన పెట్టి దాని గురించి ఈ క్విజ్ మీద ఫోకస్ చేద్దాం. సో తర్వాత ఆలోచిద్దాం. సార్, చూస్తే కోదండ రామిరెడ్డి గారితో చిరంజీవి గారి కాంబినేషన్లో 25 సినిమాలు వచ్చాయండి. ఎందుకంటే రీసెంట్గా కోదండ రామిరెడ్డి గారు ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో ఆయనే చెప్పారండి, 25 చిత్రాలు ఆయన చిరంజీవితో డైరెక్ట్ చేశారండి. యా, లీడర్ బోర్డ్ చూసినట్టయితే సౌజన్య గారు ఫస్ట్ పొజిషన్కి వచ్చారండి, వెంక్ గారిని నెట్టేసి. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చాలా తక్కువ ఉంది, 32 పాయింట్లు తేడాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్లో ఎవరు ముందుకు వస్తారు. నేమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్స్ క్యారెక్టర్ ఇన్ అజ్ఞాతవాసి? బాలు, గౌతమ్, అభిషిక్ భార్గవ్, సిద్ధార్థ్ రాయ్. సిద్ధు సిద్ధార్థ రాయ్ అనేసి నా బాగా గుర్తుందండి, అది ఒకటి గుర్తుంది నా తెలిసి. మిగతావి కూడా గుర్తొస్తున్నాయండి కొద్ది కొద్దిగా, ఏది ఏ సినిమా అనేది అర్థం కావట్లేదు నాకు, కానీ గుర్తొస్తున్నాయి. ఇది త్రివిక్రమ్ గారు తీసిన మూవీ అనుకుంటా అండి, అజ్ఞాతవాసి. వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ మూవీ ఇది. సార్, భగవాన్ జీ వంకాయల గారు హలో చెప్తున్నారు, దే ఆర్ ఫ్రమ్ వైజాగ్ అంటండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి, వీఆర్ ఫ్రమ్ వైజాగ్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. సో ఓకే అండి, ఈ లోపల మనం ఆన్సర్ చేసే లోపు చాలా మంది స్పోర్ట్స్ అంటున్నారు, మనం థీమ్ని మనం తర్వాత కన్ఫర్మ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఈ క్విజ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు కాబట్టి. ఎస్, ఆన్సర్స్ లో కంట్రోల్ ప్లస్ జడ్ లేదా
క్వశ్చన్. థ్యాంక్స్ అండి, ఐఎమ్ పార్టిసిపేటింగ్ అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్స్ అండి అరవింద్ గారు, సారీ ఫర్ కన్ఫ్యూజింగ్. యాక్చువల్గా కహూత్ యాప్లో మీరు ఆన్సర్స్ చేయాలండి, ఇక్కడ కాదు. మీరు కహూత్ యాప్లో కానీ కహూత్ బ్రౌజర్లో కానీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చేయండి. సారీ, కహూత్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, అయితే కహూత్ బ్రౌజర్లోకి వెళ్ళి గేమ్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి, ఇక్కడ కాదు. ఇక్కడ అజ్ఞాతవాసి మూవీ పేరు అభిషిక్త్ భార్గవ్. చాలా మంది కరెక్ట్ చెప్పారు. సౌజన్య గారు ఇంకా లీడ్ చేస్తున్నారు. టాప్ ఫైవ్ పొజిషన్స్ ఇంకా తేడా లేదండి, అంటే అందరూ బాగా ఆడుతున్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. దేవిశ్రీ ప్రసాద్స్ డెబ్యూ మూవీ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్, దేవి పుత్రుడు, నవ్వుతూ బ్రతకాలిరా, దేవి ఆనందం. సార్, నాకు తెలిసి అప్పట్లో దేవి చాలా యంగేజ్లోనే డైరెక్టర్ అయ్యాడండి, చాలా యంగేజ్లో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఆయన. అది అప్పట్లో మంచి హిట్ సినిమాస్ ఇచ్చారండి, నవ్వుతూ బ్రతకాలిరావు కానీ, ఆనందం కానీ, నాలుగు సినిమాలు ఆయనవే అనుకుంటున్నాను నేను. సో నవ్వుతూ బ్రతకాలిరా, ఆనందం సినిమా నాకు బాగా గుర్తున్నాయండి, మంచి జనాల్ని బాగా ఊపే పాటలు, ఇంక్లూడింగ్ దేవి కూడా అండి. దేవి కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు ఆయన. బట్ దేవి పుత్రుడు మణి శర్మనా దేవి శ్రీప్రసాదా నాకు చిన్న డౌట్ ఉందండి, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఎవరనేది. చూద్దాం ఎవరు ఆన్సర్స్ చూద్దామండి, ఎంతమంది చెప్తారో చూద్దాం. దేవి శ్రీప్రసాద్ గారు మ్యూజిక్ కంపోజింగ్తో పాటు సింగింగ్ కూడా చేస్తారండి. అతను ఒక మూవీలో కొరియోగ్రఫీ కూడా చేశారండి నాకు తెలిసి. ఒక సాంగ్, మూవీ పేరు గుర్తులేదు, దాంట్లో థాయిలాండ్లో ఉంటుంది ఆ సాంగ్. చూద్దామండి. దేవి అండి, దేవి ఆయన ఫస్ట్ మూవీ అండి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా. సో మంచిగా ఉంటాయండి పాటలు దాంట్లో. ఓకే అండి, ఓకే. నెక్స్ట్ మనం ఇంకొక లీడర్ బోర్డుకి వెళ్దామండి. లీడర్ బోర్డుకి వెళ్దాం. యా, దేవి పుత్రుడు మణి శర్మ అంటే కరెక్టే, నా గెస్ కరెక్టే అండి. వెంక్ గారు లీడ్లోకి వచ్చారండి మళ్ళీ, ఈసారి వ్యత్యాసం పెరిగింది. వెంక్ గారికి మింకు గారు పైకి వచ్చారు, ఛాయ గారు పైకి వచ్చారు మళ్ళీ బోర్డులో. ఈసారి చూస్తే కొత్త పేరు వచ్చిందండి, రామ్సీ. సౌజన్య గారు కిందకి వెళ్ళడం జరిగిందండి, చూద్దాం మరి. సార్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్, ఎందుకంటే ఇండియాలో చాలా మంది కొంచెం త్వరగా కంప్లీట్ చేయమంటున్నారు. విచ్ మూవీ అనుష్క యాక్టెడ్ ఇన్ ఎ స్పెషల్ సాంగ్ అలాంగ్ విత్ చిరంజీవి? ఆప్షన్స్ వచ్చి టాగోర్, అందరివాడు, స్టాలిన్, ఖైదీ నంబర్ 150. సార్, కుమారి 21F అంటండి, దేవిశ్రీ ప్రసాద్ కొరియోగ్రాఫ్ చేసిన మూవీ, కామెంట్స్ లో ఎవరో చెప్పారండి. థ్యాంక్ యూ అండి. సో అనుష్క గారు చిరంజీవితో ఏది యాక్ట్ చేయలేదండి, కానీ ఒకే ఒక స్పెషల్ సాంగ్ చేయడం జరిగింది. సో అది ఏ సినిమా అని అడుగుతున్నారు, అంతేనండి క్వశ్చన్ మీరు? అవునండి, అదే క్వశ్చన్. మీకు గుర్తుందండి సాంగ్? నాకు ఏదో ఆ పోస్టర్ చూస్తుంటే గుర్తు వస్తుందండి కొద్ది కొద్దిగా, కానీ నేను కరెక్టా కాదో తెలియదు మరి, చూద్దాం మరి. మీరేమనుకుంటున్నారు సార్? నాకు కూడా గుర్తొచ్చిందండి పోస్టర్ చూసిన తర్వాత, నాకు అంత గుర్తు లేకుండా, కానీ పోస్టర్ చూస్తే గుర్తొస్తుంది. చూసినట్టయితే ఇక్కడ టాగోరు, అందరివాడు, ఖైదీ నంబర్ 150, స్టాలిన్. సో సార్ ఆన్సర్ చూద్దాం సార్ మనం. సారీ ఎవరు చెప్పారు, సారీ ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. అదేనండి, మేము త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. ఆల్మోస్ట్ 20 క్వశ్చన్లు అయిపోయాయి. స్టాలిన్ అంటండి మూవీ స్నాక్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అండి, ఎందుకంటే అక్కడ లీడర్ బోర్డ్ చూద్దామండి. వెంక్ గారు టాప్ లో ఉన్నారు, ఛాయ గారు పైకి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి చూద్దాం. ఇంకా మూడే క్వశ్చన్స్ ఉన్నాయి. అరేంజ్ ఇన్ డిసెండింగ్ రఘుపతి వెంకయ్య అవార్డు విన్నర్స్ అండి, కృష్ణంరాజు గారు, వాణిశ్రీ, గుమ్మడి వెంకటేశ్వరరావు, కైకాల సత్యనారాయణ. సో దీంట్లో ఎవరికి మొదలు వచ్చింది, మొదటి నుంచి లాస్ట్ ఎవరికి వచ్చింది అన్నది మీరు అరేంజ్ చేయాలండి. ఈ రఘుపతి వెంకయ్య అవార్డు గురించి మీకు అవగాహన ఉందా అండి తేజ గారు? ఎస్ సార్, యాక్చువల్గా మీరు ఇందాక చెప్పుకున్నట్లుగా పవన్ గారు కూడా మనకి ఫస్ట్లో ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు ఈ గురించి చెప్పారండి. దాదాసాహెబ్ ఫాల్కే అయిన ఆయన భారతదేశానికి ఎలా ఆద్యుడో అలాగా మన తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు సినిమా పుట్టుకొక కారణమైన వ్యక్తి రఘుపతి వెంకయ్య గారు అండి. ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అని చెప్పి పెద్ద అందరికీ బాగా వాళ్ళు సినిమాల్లో బాగా రాణించిన వాళ్ళకి అవార్డు ఈయన పేరుతో ఇస్తారండి. ఈయన యాక్చువల్గా చెప్పాను కదండి, ఈయన ఇందాక పవన్ గారు చెప్పారు, ఫస్ట్లో ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఈయన గురించి. రఘుపతి వెంకయ్య గారు ఫస్ట్ తెలుగు సినిమా పుట్టుకు కారణం రాజమండ్రిలో అండి, ఎస్టాబ్లిష్ ఆయన స్టార్ట్ చేశారు స్టూడియో. తర్వాత అది చెన్నైకి, చన్నపట్నంకి వెళ్ళింది. అక్కడ గైటీ అనే థియేటర్ని స్థాపించారండి ఈయన సినిమా ప్రదర్శన కోసం. గైటీ అనే థియేటర్ ఈ రీసెంట్గా అంటే ఒక 10 ఇయర్స్ వరకు ఉండేదండి, 10 ఇయర్స్ ముందు దాన్ని కొట్టేయడం జరిగింది. అంతవరకు ఆ థియేటర్ రన్ అవుతానే ఉండిందండి నాకు తెలిసినంత వరకు. సో రఘుపతి వెంకయ్య గారి అవార్డ్స్ ఆయన పేరు మీద మనకి అంటే బాగా అచీవ్మెంట్స్ సాధించిన వాళ్ళకి, ఘనత సాధించిన వాళ్ళకి అవార్డులు ఇస్తారండి. చూద్దామండి ఒక ఆర్డర్లో ఎలా ఎవరికి ఫస్ట్ వచ్చింది, ఎవరికి తర్వాత వచ్చింది అని ఒక ఆర్డర్ మనం ఇప్పుడు చూద్దాం. సో
బేసికలీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అండి ఇది. ఎస్ సార్, తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అండి. బోడకుంట ఎస్ పెట్టారండి, నైస్ గేమ్, థ్యాంక్స్ ఫర్ ఎన్ఎల్టీసీ టీమ్, థ్యాంక్ యూ అండి. సుభేందర్ బోడకుంట అనుకుంటా అది, చూద్దామండి. ఇప్పుడు ఆన్సర్ మనకి ఇంకా 23 సెకండ్లు ఉంది, ఈ లోపల మనం ఇంకొక ముచ్చట చెప్పుకోవాలండి. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మన ఈ రఘుపతి ఈయన యాక్చువల్గా మన మూకీ సినిమా నుంచి టాకీ సినిమాకి కన్వర్ట్ చేసినప్పుడు ఈయన ఎలా అంటే ఎల్విసి ప్రసాద్ గారు దానికంటే ముందు వ్యక్తి అండి ఈయన. సో ఎల్విసి ప్రసాద్ గారు కూడా సారీ టాకీ నుంచి మూకీ నుంచి టాకీకి వచ్చినప్పుడు ఎల్విసి ప్రసాద్ గారు అండి, దానికి ముందే ఈయన ఉన్నారండి. 15% కరెక్ట్ గా పెట్టారండి ఆర్డర్ అండి. కృష్ణంరాజు గారు, వాణిశ్రీ గారు, కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అండి. సో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అంటే మనం చెప్పుకుంటే ఇక్కడ పవన్ గుమ్మడి గారు అని ఇందాక కాల్లో జాయిన్ అయ్యారండి. ఆయన పినతాత అవుతారండి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఆయనకి ఫస్ట్ వచ్చిందండి, ఇది డిసెండింగ్ ఆర్డర్ అండి, గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయనకి ఫస్ట్ రఘుపతి వెంకయ్య గారు అవార్డు వచ్చిందండి, తర్వాత కైకాల సత్యనారాయణ గారికి, తర్వాత వాణిశ్రీ గారికి, తర్వాత కృష్ణంరాజు గారికి. రీసెంట్ గా 2016లో చిరంజీవి గారికి కూడా వచ్చిందండి ఈ అవార్డు. నెక్స్ట్ లీడర్ బోర్డుకి వెళ్దామండి. ఇక్కడ చూసినట్టయితే శ్రీ విద్య కే లీడర్ బోర్డు లో ఎంటర్ అయ్యారండి, వెంక గారు ఇంకా లీడ్ లో ఉన్నారు. హీరో నాని అసలు పేరు ఏమిటి, రియల్ నేమ్ ఆఫ్ నాని? నాని నాగేష్ బాబు, నాగరాజు, నవీన్ బాబు. ఓకే సార్, ఆన్సర్ చేసే లోపల కొంచెం కామెంట్స్ చదువుదాం సార్. మై ఫాదర్ ఏఎస్పి శర్మ ఫ్రమ్ వైజాగ్ ఇస్ ఎంజాయింగ్ దిస్ అండ్ థ్యాంక్స్ ఎన్ఎల్టీసీ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్. కన్వే థ్యాంక్స్ టు టీమ్ ఫర్ రిలీవింగ్ స్ట్రెస్ ఫర్ 1 అవర్ ఎట్ దిస్ జంక్చర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అలేఖ్య గారు. అది చాలా పెద్ద కమెంట్ అండి, తను రిలీవింగ్ స్ట్రెస్ అంటున్నారు, అది బిగ్ కాంప్లిమెంట్ ఫర్ అస్. తర్వాత సతీష్ బోడగుంట, బ్రదర్ ఆఫ్ సురేందర్ ఫ్రమ్ బెల్జియం అంటండి, ఆయన జాయిన్ అయ్యారు బెల్జియం నుంచి కూడా. ఓకే థ్యాంక్స్ అండి. తర్వాత వెంకట వీర రాఘవాచార్య గారు మెసేజ్ చూస్తే వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద ప్రజెంట్ లాక్డౌన్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ తర్వాత డిసెండ్ క్రానికల్ ఆర్డర్ ఆర్ రివర్స్ క్రానికల్ అని అడుగుతున్నారండి ఈయన శ్రీధర్ గారు. సార్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇప్పుడు యాక్చువల్గా రివర్స్ క్రానికల్ ఆర్డర్ ఏనండి ఇది, ఇది ఇస్ నాట్ ఏ క్రానికల్ ఆర్డర్. మీరు చూస్తే ఎస్, సేమ్ డౌట్ ఫర్ మీ. సి ఓకేనండి, కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం అండి. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. హీరో నాని గారు అసలు పేరు నవీన్ బాబు. చాలా మంది ఆన్సర్ చేశారండి ఇది, గుడ్ వన్. లీడర్ బోర్డుకి వెళ్దామండి. వెంక్ గారు ఇంకా లీడ్ లో ఉన్నారండి, పొజిషన్స్ పెద్దగా ఏం మారలేదు. ఛాయ గారు, శ్రీవిద్య, మింకు అండ్ రామ్సీ గారు ఇంకా టాప్ 5 లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామండి సార్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాం. ఓకే, విచ్ మూవీ ఇస్ నాట్ డైరెక్టెడ్ బై ఎన్టీఆర్? ఎన్టీఆర్ కూడా డైరెక్షన్ లో కొన్ని మూవీస్ చేశారు, కొన్ని డైరెక్ట్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ శ్రీకృష్ణ తులాభారం, వరకట్నం, దానవీర సూరకర్ణ, సీతారామ కళ్యాణం. వీటిల్లో ఎన్టీఆర్ డైరెక్ట్ చెయ్యని మూవీ ఏంటి సార్? ఎన్టీఆర్ మనకి గొప్ప నటుగా తెలుసు, ఆయన చేయని సినిమా అడుగుతున్నారు. ఈ లోపల మనం కొంతమందికి ఆన్సర్ చేయాలి సార్. క్వశ్చన్ ఏంటంటే ఇందాక మనం అడిగిన క్వశ్చన్లో తప్పు ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు, చాలా మంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇది ఏంటంటే లేటెస్ట్గా ఎవరికి అవార్డు వచ్చింది దాని తర్వాత అండి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇన్ ద సెన్స్. ఓకే, సో ఇలా ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక ఎలా చెప్పాలంటే దాన్ని, ఆర్డర్ కరెక్ట్ అని అంటారా ఇందాక? అంటే లాస్ట్ వచ్చిన లాస్ట్ ఎవరికి వచ్చిందంటే అక్కడ ఆర్డర్ ఉండండి, ఉన్న ఆప్షన్స్ లో లాస్ట్ ఎవరికి వచ్చిందో అక్కడ నుండి స్టార్ట్ పెడితే కిందగా వెళ్ళడం. ఓకే, సో డిసెండింగ్ ఆర్డర్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ 1980 నుంచి స్టార్ట్ చేసుకుంటే 80లో ఎవరికి వచ్చింది, దాని తర్వాత 81లో ఎవరికి వచ్చింది అనే దాన్ని రివర్స్ ఆర్డర్ లో వెళ్తున్నాం అంతేనండి. 2016 2015 2014 అలాగా. ఓకే అండి, లీడర్ బోర్డులో కొత్తగా ఇద్దరు వచ్చారండి, రామ్సీ మెగాస్టార్ టాప్ 5కి వచ్చారు, మెగాస్టార్ గారు మళ్ళీ రిటర్న్ వచ్చారు, వెంక గారు ఇంకా టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. యా, ద ఓన్లీ తెలుగు మూవీ దట్ వాస్ సెంట్ బై ఇండియా యాజ్ ఇట్స్ అఫీషియల్ ఎంట్రీ ఇన్ టు ద బెస్ట్ ఫారెన్ ఫిలిం కేటగిరీ ఆఫ్ ఆస్కర్, స్వర్ణ కమలం, సాగర సంగమం, రుద్రవీణ, స్వాతి ముత్యం. ఆస్కర్ అనేది మోస్ట్ చాలా ప్రెస్టీజియస్ అవార్డు అని అందరికి తెలుసు, దానికి తెలుగు నుండి వెళ్ళిన అఫీషియల్ ఎంట్రీ సార్. దీని గురించి చెప్పాలి సార్, యాక్చువల్గా ఏ సినిమా ఇంతవరకు నామినేషన్కి స్వీకరించబడలేదండి ఆస్కారు, కాకపోతే ఒకే ఒక్క ఎంట్రీ తెలుగు నుంచి వెళ్ళిన ఒకే ఒక్క ఎంట్రీ అండి, మనం స్క్రీన్ మీద చూస్తున్నాము, ఒకే ఒక్క ఎంట్రీ ఈ సినిమా అండి.
ఎందుకంటే తెలుగు నుంచి వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇక్కడ నుంచి ఆస్కార్కి, ఇండియన్ గవర్నమెంట్ కాదండి, ఇండియన్ ఫిలిమ్స్ అనాలి ఎలా తెలియదు దానికి, ఆస్కార్కి పంపించబడిన ఏకైక తెలుగు సినిమా అండి ఇది. ఇప్పటి వరకు ఇంకే తెలుగు సినిమా నోచుకోలేదు, కానీ ఆస్కార్ వాళ్ళు దీన్ని తిరస్కరించారు. బట్ ఏకైక సినిమా అండి ఇది. చిన్న టెక్నికల్ ఇష్యూ అండి, అక్కడ పోస్టర్ ఆల్రెడీ వచ్చేసింది స్క్రీన్ మీద. టెక్నికల్ ఇష్యూ అంటారా దాన్ని, మనమే కావాలని రివీల్ చేసినట్టున్నాం అంటారా? చూద్దామండి, ఆన్సర్ చూద్దాం. 80 మంది కరెక్ట్ గా చేశారండి, స్వాతి మొత్తం 80 మంది కరెక్ట్ గా చేశారు. మిగిలిన వాళ్ళు కొంతమంది స్వర్ణ కమలం అన్నారు, సాగర్ సంగమం అన్నారు, రుద్రవీణ అన్నారు. కాదండి, స్వాతి మొత్తం సినిమా అండి ఆస్కార్ పంపించబడింది. ఓకే సార్, మనం ఇప్పుడు నెక్స్ట్ లీడర్ బోర్డ్ అంటే మన విన్నర్స్ చూసేస్తున్నాం మనం. ఎవరో సార్ విన్నర్? థర్డ్ పొజిషన్ సార్, థర్డ్ పొజిషన్ శ్రీవిద్యా కే గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నారండి. 21 ప్రశ్నలకు ఆన్సర్ చేశారండి వీళ్ళు. ఛాయ గారు కూడా 21 ప్రశ్నలకు ఆన్సర్ చేశారు. సో 22 ప్రశ్నలకి ఆన్సర్ చేసి ఫస్ట్ పొజిషన్ లో ఉన్నది ఎవరంటే వెంక్ గారండి. ఫుల్ నేమ్ చెప్తే బాగుంటుందండి వెంక్ గారు. వెంక్ అంటే ఎవరు? ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పొజిషన్ లో మింకు గారు, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారండి ఫిఫ్త్ పొజిషన్ లో. ఫిఫ్త్ పొజిషన్ మిస్ అయింది ఇప్పుడే. ఎవరో శ్రీధర్ కృష్ణగిరి గారు 15th ప్లేస్ అండి. థ్యాంక్ యూ అండి. ఆన్సర్ గివెన్ ఇన్ ద ఫిగర్, యా అవునండి, ఆన్సర్ మేము కొంచెం అంటే కొంచెం ప్రశ్న కొంచెం డిఫికల్ట్ గా ఉందని ఆన్సర్ ఇవ్వడం జరిగింది శ్రీవిద్య గారు. తర్వాత 2వ పొజిషన్ లోకి ఛాయ గారు, 1వ పొజిషన్ లోకి వెంక్ గారు, అండ్ 4వ పొజిషన్ 5వ పొజిషన్ చూసుకున్నట్లయితే మింకు అండ్ రామ్సీ గారు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. మర్చిపోవద్దండి, ఈరోజు సాయంత్రం అంటే భారతదేశంలో రాత్రి 9 గంటల నుంచి 9:09 వరకు మీ ఇంట్లో లైట్స్ ఆపేసి క్యాండిల్స్ కానీ దీపాలు కానీ వెలిగించి మొత్తం పారిశుద్ధ్య కార్మికులకి, హెల్త్ వర్కర్స్కి, డాక్టర్స్కి, నర్సులకి, వీళ్ళకి సంఘీభావం తెలపాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు రేయింబగుళ్ళు మన కోసం కష్టపడుతున్నారు ఇంతలా లాక్డౌన్ సిచ్యువేషన్స్లో కూడా. కాబట్టి భారతదేశంలో మనం 9 గంటల 9 నిమిషాల వరకు లైట్స్ ఆపి క్యాండిల్స్ వెలిగించి సంఘీభావం తెలపాల్సిన కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి అందరికి. మీరు అక్కడ చూసినట్టయితే టాప్ పొజిషన్స్, టాప్ నుండి మొత్తం పార్టిసిపెంట్స్ లిస్ట్ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూపిస్తున్నారండి మన టెక్నికల్ టీమ్. యా మీరు గమనించినట్టయితే మధ్యలో మనం కమెంట్ చేస్తాం, తేజ గారు మీ కో యాంకర్ ఎవరు ఎవరు అబ్బాయో కానీ స్వాతి ముత్యంలో కమలహాసన్ లాగా ఉన్నారండి అని చెప్పి కమెంట్ అండి ఫ్రమ్ రమేష్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. టాప్ 10 చూపించండి అంటున్నారు, టాప్ 10 చూపిస్తున్నారండి ఆల్రెడీ. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద విన్నర్స్, వండర్ఫుల్ క్విజ్, ఎంజాయ్డ్ అలాట్, వెల్ డన్, థ్యాంక్ యూ అండి. టాప్ 10 చూపిస్తున్నారండి, గ్రేట్ జాబ్ హోస్ట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్, ఎవ్రీ వన్ స్టేస్ హోమ్ స్టేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సింధు గారు, ఎంజాయ్డ్ ద క్విజ్, థ్యాంక్ యూ. కీప్ మ్యాథ్ యాజ్ నెక్స్ట్ టాపిక ఫర్ కిడ్స్. సార్ క్విడ్స్ గురించి ఆల్రెడీ ఒక టాపిక్ రెడీ అయిందండి, కిడ్స్ గురించి మనం టాపిక్ అనౌన్స్ చేద్దామా సార్? అనౌన్స్ చేయొచ్చు అనుకుంటాండి మనం. సార్ మన యూట్యూబ్ ఛానల్స్ ని ఫాలో అయితే దాంట్లో ఉంటుందండి స్ట్రెస్ రిలీఫ్ అండి, గ్రేట్ టైమ్ విత్ యూ ఆల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పెరిహర గోపాల్ గారు. సో కిడ్స్ కి అందరికి, పెద్దవాళ్ళకి కానీ కొద్దిగా అంటే నెక్స్ట్ 2 డేస్ లో మీకు అప్డేట్ వస్తుందండి. వాట్సాప్ గ్రూపుల్లో కానీ యూట్యూబ్ లైవ్ లో యూట్యూబ్ ఛానల్లో కానీ మేము మా అప్డేట్స్ పోస్ట్ చేస్తాము. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ అండి. సో ఎక్సలెంట్ క్విజ్, థ్యాంక్ యూ. లెట్స్ స్విచ్ ఆఫ్ లైట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా స్విచ్ ఆఫ్ చేయడానికి ఇంకా సమయం ఉందా అనుకుంటున్నాను నేను, ఇంకో 10 నిమిషాలు సమయం ఉందా అనుకుంటున్నాను. 10 నిమిషాలు ఉన్నట్టుంది. థ్యాంక్ యూ ఆల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇతను మా ఎలా చెప్పాలండి, మా వైఫ్ తమ్ముడి భర్త అండి. సారీ, మా వైఫ్ చెల్లెలి భర్త. సారీ సార్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ దిస్ క్విడ్. సత్యనారాయణ నా షడ్ కూడా అవుతాడండి. ఓకే, తర్వాత ఎస్ఎస్వి గోపాల్ వాస్ ఫన్ ప్లేయింగ్ ఫ్రమ్ లండన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వర్షిత, నైస్ గేమ్, ఎంజాయ్ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ అండి. ఇంతటితో మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సందీప్ గారు. ఓకే అండి, అందరికి నమస్కారం అండి, థ్యాంక్ యూ ఆల్, నమస్కారం, బై, సీ యూ నెక్స్ట్ వీక్.